విశాఖపట్నం సంబంధం వాళ్ళకి ఏమని రాయమంటావు? ఓ పంచేయమ్మా, వాళ్ళకి వీలుగా ఉంటుంది. వాళ్ళకి దగ్గరలో ఉండే ఊళ్ళో విజయనగరంలోను శ్రీకాకుళంలోను మంచి సంబంధం చూసుకోవచ్చు. నువ్వు మాత్రం చేసుకొని ఉంటావు. ఇది నేను చాలా కాలం నుంచి చెప్తున్న మాట కదమ్మా. వస్తానమ్మా. వచ్చేసావా? ఏమ్మా ఎలా ఉంది? బానే ఉండండి. ఏమిస్తున్నావు? టెటనస్ టాబ్లెట్. అవే కంటిన్యూ. ఏమిరయ్యా కన్నెలా ఉంది? నొప్పి తగ్గింది బాబు, కానీ డబ్బు తీసుకోకుండా కళ్ళు వచ్చేలా చేశారు. మీ కాళ్ళకి దండం పెడతా బాబు. అదేం వద్దు, కానీ మందులు అవి జాగ్రత్తగా వాడుతూ ఉండు. రాసిస్తాను, మన స్టోర్స్ లో తీసుకో. అట్టాగే బాబు. ఎలా ఉంది అదేమ్మా నీకు? ఏమినాయినా ఎలా ఉంది? మైకంగా ఉంది. పోన్లే పడుకో, అదే తగ్గిపోతుందిలే. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ లింగయ్య. సార్. ఏమిటది నర్సింహం? ఎస్ సార్. వెళ్ళి డాక్టర్ భాస్కరం గారిని పిలువు. అలాగే సార్. పేషెంట్స్ పంపించు. హలో, మురళి స్పీకింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి? గుడ్ గుడ్. నమస్కారం. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కి వాటికి నేను రావడం లేదండి. హాస్పిటల్లో ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా. డోంట్ థింక్ అదర్వైజ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఆపరేషన్స్ అవి? క్యాట్రాక్ట్ అండ్ గ్రాఫ్టింగ్ కలిపి 6 ఉన్నాయి. నెక్స్ట్. కాటన్ కోసం ఆటోలో వెళ్ళి వచ్చావా? అర్జెంటుగా తెమ్మన్నారు సార్. అర్జెంట్ అయితే ఏ అయిపోతే ముందు చూసుకోరా. ఇదిగో ఇటువంటి అనవసరమైన ఖర్చు చేస్తే నీ జీతంలో నుంచి విరగ కోస్తాం. జాగ్రత్త, బిల్లు చెల్లు. కాటన్కి ఆటో. మాలతి, ఎక్కడికి? థియేటర్కి, ఆపరేషన్ ఉంది. ఒకసారి ఇట్రా. చెయ్యబోయేది కన్ను ఆపరేషన్, వేళ్ళకి ఉంగరమా. ఇదేం పద్ధతమ్మా? తీసిటివు. రాగానే తీసుకుంటాను. ఎందుకు? నేనే పిలిచి నీ వేళ్ళకి తొడుగుతాను కదా. వెళ్ళు. ఏమిటి ఇస్తున్నావు అతనికి? ఉంగరం తీసిమ్మంటేను. ఇచ్చావా? ఇచ్చానండి. అంతేనే? ఇవాళ ఉంగరం తీయమన్నాడు, రేపు అంటే జీతం ఇచ్చే విలన్ దొరికా నాకు. కర్మ కర్మ. మీ ఫాదర్ కేసు ఇన్వెస్టిగేట్ చేశానండి. డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రెటీనా పైన స్పాట్ వస్తే ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. అందుకే రేపే ఆపరేషన్ చేసేద్దాం. ఓకే. ఏమా? ఇందాక చెప్పడం మర్చిపోయాను, మన ఎదురుంటి వాసుకి పెళ్లి కుదిరిందట. అలాగా? అతను నీకంటే 2 ఏళ్ళు చిన్నవాడు. అవును. ఎల్లుండి మన భాస్కరం గారి మేనల్లుడు పెళ్లి. అతను నీకంటే చిన్నవాడే. ఇంత డొక్క తిరిగాడు ఎందుకమ్మా? నీకంటే చిన్నవాళ్ళకి కూడా పెళ్ళైపోతుంది, నువ్వు పెళ్లి విషయం పట్టించుకోవేరా అని అడగాలని నీ ఉద్దేశం. అవునా? అడిగినా ఏ లాభం గనకలే. పెళ్ళంటే నాకు మోసలేదు, నా వృత్తి నాకు ముఖ్యం. పెళ్ళాం, పిల్లలు, సంసారం, ఈ జంజాటం నా వృత్తికి అడ్డుపడ్డం, నాకు ఇష్టం ఉండదు అంటావు. ఎగ్జాక్ట్లీ. సమాధానం తెలిసి కూడా ప్రశ్న అడగడం ఎందుకమ్మా? ఆ జవాబులో కాస్తైనా మార్పు వస్తుందేమోనని నా ఆశ. ఆ ఆశ పెట్టుకోకమ్మా, నా నిర్ణయంలో మాత్రం ఎప్పుడూ మార్పు ఉండదు. చూడమ్మా, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువసేపు మేలుకు ఉండకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. వెళ్ళి పడుకో. డాక్టర్ గారు చెప్తున్నాను, వెళ్ళి పడుకో. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో, ఎప్పుడు నా ఆశ తీరుతుందో.
మా చాలా బీద కుటుంబం ఉంది మా నాన్నగారికి వచ్చే పెన్షన్ చాలక నాలుగిళ్ళలో పిల్లలకి డాన్స్ నేర్పడం ప్రారంభించాను రేపు ఒక అమ్మాయి అరంగేట్రం చేస్తుంది కొంచెం ఎక్కువసేపు ప్రాక్టీస్ ఇచ్చి బయలుదేరాను దారిలో మీకు చాలా శ్రమించినట్టున్నాను వస్తానండి ఆ విధవ ఏ సందు మూలను పొంచి ఉన్నా ఉండగలడు పొద్దున్నే విడదు గాని ఈ రాత్రి ఇక్కడే పడుకోమ్మా కొట్టండి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి ఇందులో ఇబ్బందే ఉందమ్మా ఓ పూట ఇంకో మనిషి తలదాచుకుంటే ఇల్లే అరిగిపోతుందా కరిగిపోతుందా చెప్పు పద పదమ్మా మిమ్మల్ని చూస్తుంటే మొహం కడుక్కుంటే గానీ కాఫీ తాగరనిపించింది అందుకే ఫ్లాస్కులో కాఫీ పోసిపెట్టాను నువ్వు కాఫీ కాయచావా నాకు రోజు నాలుగింటికే మెలకు వచ్చేస్తుందండి లేవగానే హాలు అది ఉడిచేశాను వీధి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను ఇంకేం చేయలో తోచక చొరవ తీసుకునేందుకు క్షమించండి चंकन पेवा मुखम चूस्ते अमायक इंत मंची मुखम दुंगतन की नीक सिग्गे ऊरकोरा पिछले अम्मा अलागा मरी चपदे सर सर गति कूचमन मुरली वच्चे इला आड़पील ने चूस्ते मूड एला मारी बाबू ये अम्मा ललित नमस्कार रात्रि एवरो आकताये विधव वेंट पड़ते मन इंट्लो तलदाचुकुंदि अला एंदुकु दाचुकोवालम्मा तलनु अवि इवि दाचुकोवडानिकि मन इल्लें बैंक लाकरा लेदंटे क्लोक रूमा ऊरुकोरा बाबू चाला मंचि पिल्लरा मुरळी बुद्धिमंत्रालु पनिमंत्रालु कूडा अयिते दाचुकोनि हास्पिटल टाइम अय्यिंदम्मा नुव्वु मंदु वेसुकुन्नावुगा वेसुकुन्नानु बाबू वस्तानु मुरली अम्मा पापों मध्यान भोजना मुझे मंदिर वेस मर्चिप वाड़ अबाई अम्मा इंको अतन बाबू चुनि मावाड़ की स्ने अरवा अबाई नीन रात्रि आश्रम इच्छे जन्म मर्चिपले अके ट्यूशन चपे चोट वाल रिक्षा वेलमने रूपा इच्छा आ रूपा तो ఒక పూట కూర గడిచిపోతుందని వస్తానండి మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా పంచాయతీ ఆఫీసులో పని చేసి రిటైర్ అయ్యారు ఇల్లు ఎక్కడను తాం దిగి దిగి తై తత్త హత్తతై తాం దిగి దిగి తై తత్త హత్తతై తాం ది రామో తత్త హత్తతై సరే కొత్త పాఠం చెప్తాను ఒక్కసారి చూడండి दीदी तई दीदी तई तई दीदी तई तई दीदी तई 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 दीदी नमस्कार अंडी रेंडी वीळ्ळंता ना दग्गर डान्स नेर्चुकुंटुन्न पिल्ललंडी अलागा मी नान्नगारु उन्नारम्मा आ रेंडी रेंडम्मा नाना आ कूर्चोंडि रात्रि अम्मायिनि चूशानु आश्रय अम्मायि ओ पनि मीद मी इंटिकि वच्चानंडि शक्ति मेरकु तमकु सेव चेसुकुंटाम नाकु अब्बायि उन्नाडंडि ओकडे कोडुकु वाडिकि त्वरगा पेळ्ळि चेसि कोडन्नि इंटिकि तेच्चुकोवालनि कोरिक ओकटि नाकु मिगिलिपोयिंदि वाडु ससीमिरा पेळ्ळि चेसुकोनि मोंडि पट्टु पट्टाडु रात्रि अम्मायिनि चूशाक इप्पुडु मिम्मल्नि ఈ వాతావరణాన్ని చూశాక మళ్ళీ ఏదో ఆశ తలెత్తింది మీకు అభ్యంతరం లేకపోతే మీ పిల్లని మావాడికి ఇచ్చి అభ్యంతరమా అంతకంటే అదృష్టం ఉంటుందా అమ్మా తమ వంటి వారింట పడితే అమ్మాయి అంతేనా సుఖపడుతుంది కానీ ఒక్క విషయం అన్నగారు అబ్బాయి పెళ్ళికి ఒప్పుకునేలా మనందరం కలిసి ప్రయత్నం చేయాలి లలిత మావాడితో కాస్త పరిచయం పెంచుకుంటే వాడి మనసు మార్చడం కష్టం కాదని నా ఉద్దేశం ఓకే రేపు సాయంత్రం 6 గంటలకు नमस्कार अंडी वीडु रामु अनी ना दग्गर डान्स नेर्चुकुंटुन्नाडंडी क्लास कोच्चिन दग्गर नुंचि कुडुकनु विपरीतंगा मंडुतुंदनि गोडव चेस्तुंटे नाकु पैनस् तीसुकोच्चानंडी रा बाबू कूर्चो
इंजक्षन जाग्रत ఐ యామ్ సారీ అండి మీ పని చెడగొట్టినందుకు నన్ను క్షమించండి వస్తానండి వెళ్ళొస్తానండి వెళ్ళిరండి నోబరా మీ నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి వచ్చేస్తున్నా కానీ అమ్మా నాకు ఎంత భయంగా ఉందండి మరి ఏం పర్వాలేదు మా అమ్మ కాదు కానీ అమ్మా కానీ పని మనిషి రాలేదా వచ్చింద్రా లలిత ఒక్కళ్ళని ఒక పని ముట్టుకోనివ్వదు కదా ఏంటి కోడలవుతుందో గాని ఆ అత్తగారు సుఖపడిపోతుంది అనుకో దావండి మీరేం ఆశించి ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు గాని హాయిగా గుర్చుని కబుర్లు చెప్పుకుంటున్న మీరు నా కార్ హార్న్ వినపడగానే కంగారుగా లేచి పళ్ళు చేయడం నా కళ్ళారా చూశాను అతిగా నటించకండి మీ వంటి కథ మంచిది కాదు అంతకే నేను వద్దు అని చెప్పాను ఊర్కో అమ్మా మా అమ్మ కాదు ఆ కాఫీ పంపిస్తాను నాన్న పంపించు పని మనిషితో పంపించు నువ్వే అనుకోకమ్మా ఓ పని సాధించాలంటే ఇలాంటి ఉడుదుడుకులు తప్పవు మరి ఇంకో మార్గం ఆలోచిద్దాం బాధపడకి చూడు ఇది కనిపిస్తుందా కనిపించడం లేదండి ఇది లేదండి ఇది డాక్టర్ ఎవరో నలుగురు పిల్లలు మిమ్మల్ని చూడాలని వచ్చారు పంపించు ఇది కూడా కనిపించడం లేదా లేదండి చూడు తినగా చూడు చూడు అద్దంలో అక్షరాలు చూసి చెప్పు పై నుంచి ఐదో వరుస కనిపిస్తుందా కనిపించట్లేదు నాలుగో వరుస కొద్దిగా కనిపిస్తుంది కొద్దిగా కనిపిస్తుందా నమస్కారం సార్ ఏం బాబు మీరు లలిత టీచర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నారు సార్ టీచర్ మీకు దిమ్మన్నారు సార్ ప్రేమైన మురళి గారికి ఈ రోజు మా నృత్య నికేతన ద్వితీయ వార్షికోత్సవం దానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని నా ప్రార్థన నేనే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దాం అనుకున్నాను అతిగా నటిస్తున్నానని మీరన్న మాటలకు భయపడి నటన తెలియని పిల్లని పంపుతున్నాను అమాయకులైన పసిపిల్లల మాట కాదనరనే నమ్మకంతో సెలవు బాబు ఈ ఫంక్షన్కి నేను రావడం కుదరదని చెప్పు సార్ ప్లీజ్ సార్ మీరు రాకపోతే మా టీచర్ బాధపడతారు సార్ అందుకే ఆవిడ బాధపడాలనే నేను రానన్నాను చెప్పు ఇటువంటి ఫంక్షన్లకి నన్ను ఎప్పుడు పిలవద్దని కూడా చెప్పు సార్ చూడు ఈ పిల్లలకి స్వీట్స్ చాక్లెట్ ఇచ్చి పంపించు అలాగే సార్ రాజు నువ్వు ఇంకా వెళ్ళలేదా లేదమ్మా కార్ లాక్ చేసి లోపల పెట్టి వెళ్దామని అదేదో నేను చూసుకుంటాను లేరా అబ్బాయి వచ్చేస్తున్నాడు త్వరగా వెళ్ళిపో ఎదురు పడకు ఆ మూల ఎక్కడైనా దాక్కుని తగలడు అలాగేనమ్మ ఈ డ్రైవర్ రాజు ఇప్పుడే ఇంటికి వెళ్ళొస్తానని మధ్యాహ్నమనంగా వెళ్ళాడు ఇంతవరకు అయిపోలేదు లలిత దగ్గర డాన్స్ నేర్చుకునే పిల్లలు ఏదో నాటకం వేస్తున్నారట నేను వచ్చేంత వరకు తను మొదలెట్టనని గట్టిగా చెప్పింది టైం అయిపోయింది అన్న కాస్త నన్ను అక్కడ దింపేసి రాకూడదు డ్రైవర్ వస్తాడో రాడో నువ్వు రావా నాకు కాస్త పనిందమ్మా నిన్ను తీసుకెళ్ళడానికి వేరే కార్ ఏర్పాటు చేస్తారు ఆ సీట్ నంబర్లు అవి నాకు తెలియవు నాన్న లోపలికి వచ్చి నన్ను కూర్చోబెట్టి వెళ్ళు నమస్కారం అండి నమస్కారం మా నాన్నగారు నా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రండి
నమస్కారం. నమస్తే. ప్లీజ్ కూర్చో. కూర్చోండి అమ్మా. వస్తారు. ఏం డాక్టర్ వెళ్ళిపోతున్నా? పది నిమిషాలు కూర్చోబ్రండి, కలిసే వెళ్ళిపోతాం. మంచి డ్రామానే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోనన్న. కూర్చోబ్రండి. దేవి దేవి దేవదేవి
అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు దేవే స్వామి ఉసురు తగల నీకు దేవే వైకుంఠము యాతనకే నా దేహము ఈ దేహము సందేహము ఈ క్షణమే సమ్మోహము వీక్షణమే మరుతాము రంగా రంగా రంగ రంగ శ్రీరంగ ఎటులోపను ఎటులాపను అమ్మగారిని బాబు వాళ్ళు తీసుకెళ్లారు. ప్రోగ్రామ్ ఎలా ఉందండి? చూడండి, ప్రపంచంలోని మనుషుల్ని రెండు రకాలుగా విడదీయవచ్చు. అన్నీ తెలిసి అణిగిమణిగి ఉండేవాళ్ళు జ్ఞానులు, ఏమీ తెలియకపోయినా తమకే తెలివెక్కుని విరవీగేవాళ్ళు మూర్ఖులు. మీరు ఆ రెండో కోవకు చెందిన మనిషి అనుకుంటారు. అపారమైన తెలివితేటలు చూపిస్తున్నానని మర్చిపోకండి. మీరెందుకు నన్ను ఈ ఫంక్షన్కి రమ్మన్నారో, ఏరికోరి ఈ విప్పనారాయణ నాటకాన్ని ఎందుకు ప్రదర్శించారో తెలుసుకోలేనంత మందమతి కాదు. విప్పనారాయణ ఒడిగిపోయాడేమో, కానీ నేను దారిపోతాను మాత్రం కళ్ళకు కూడా అనుకోవచ్చు. ఆస్తి పనులను ఆకర్షించడమే మీ లక్ష్యమైతే నాకంటే డబ్బున్న వాళ్ళు ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు, వాళ్ళ మీదకి విసరండి మీ వల. చూడండి, మీరు ఆడుతున్న నాటకంలో పసిపిల్లల్ని పావులు చేయకండి, వాళ్ళ వయసుకు తగినవి నేర్పండి. అమ్మ మీకు నమస్కారం. మీరు చెప్పినట్టు నాటకం ఆడటానికి ఇంకెవరినైనా వెతుక్కోండి. ఎంతంత మాట్లాడారు విన్నారా? ఇలా మాటలు పడుతూ పళ్ళు క్రీస్తు పడ్డం రావాలి కాదు. ఇక నుంచి మీ దవ మీది, నా దవ నాది, అంతే. కోపం తెచ్చుకోకమ్మా, మా అమ్మ కాదు, వాడిలో కొద్దిగా మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. నువ్వు ఇలా తప్పుకుంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. నేను ఆయన డబ్బు కోసం వల విసురుతున్నారంట, విన్నారా? మాట పట్టడం బాధగానే ఉంటుంది, అది నిజమే. ఆయన తరఫున మేమందరం క్షమాపణ కోరుకుంటున్నాం. మా అందరి కోరిక ఒకటేనమ్మా, ఆయన ఇంటివాడు కావాలని. ఆలస్యం అయిపోయింది, రేపు మీ ఇంటికి వచ్చి కలుసుకుంటా. పదమ్మా పదమ్మా. నాన్న, అతను నన్ను మాట్లాడుతుంటే నేను సహించలేకపోయానమ్మా. నా రక్తం మరిగిపోయినట్టు అనిపించింది. పోలే నాన్న, పట్టవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కారు. ఏమైనా నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తోందమ్మా. ఈ నాటకాలు, నటనలు, మోసాలు ఇవి మన వల్ల కావమ్మా. మహారాజుల మనసులు మాకుల నీడలని రేపు ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికైనా నువ్వు తప్పుకుంటే మంచిదేమోనమ్మా. వాళ్ళ అమ్మగారిని చూస్తే జాలేస్తుంది నాన్న. చూద్దాం ఏది ఎలా జరుగుతుందో. రవి వీడు ఎప్పుడయా బాగ్ బాగుపడి గుడ్ మార్నింగ్ సార్. పిచ్చి పిరుగులుగా ఇది ఒక్కటే కూర్చుని నవ్వుకుంటుందేమో అని భయపడ్డాను. మీరున్నారు కదా, పర్లేదు నవ్వుకోండి సార్. మీరు చాలా అందంగా నవ్వుతారు సార్, గుడ్డగోబలు కూసినట్టు, నక్కలు అరిచినట్టు, రాక్షసుడు గురక పెట్టినట్టు చాలా బాగా అందంగా నవ్వుతారు సార్. నవ్వుకోండి సార్, నవ్వుకోండి. నరసింహం, చాలా వెంగిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. ఇలాగే కదా కొట్టావు దా నీ వెంగ్యం. నీ మొహం అంత చండాలంగా ఉందయ్యా. చంద్రమండలం లాంటి మొహం ఉన్న తమరు నా మొహం గురించి మాట్లాడుతున్నారా సార్? బాగుంది సార్, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది.
నమస్కారం సార్. నమస్కారం. లలిత, ఎందుకు నన్ను ఇలా నీడలా వెంటాడుతున్నావో తెలియడం లేదు. ఏం కావాలి నీకు? ఓ ప్రశ్నకి జవాబు. ఏమిటి? ఇక్కడే అడగమంటారా? అభిమానంతో మీ పట్ల ఎక్కువ చనువు తీసుకుంటున్నానేమో, క్షమించండి. కానీ ఆడదంటే మీలో పెరుగున్న అసహ్యానికి కారణం తెలుసుకుని, అది అపోహైతే మీలో మార్పు కోసం ప్రయత్నిద్దామని, సబబి అయితే మీ నుంచి శాశ్వతంగా దూరం అయిపోతామని నా ఉద్దేశం. దయచేసి చెప్పండి, మీ ఈ నిర్ణయానికి కారణం ఏమిటి? అది మర్చిపోయిన కథ, మాసిపోయిన గాయం. అయినా చెప్తాను, నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతానని నువ్వు చెప్పిన మాట నమ్మి చెప్తాను. అవి నేను హౌస్ సర్జన్ చేస్తున్న రోజులు, బాధ ఎరగని బాధ్యత తెలియని రోజులవి. ఏమిట్రా అక్కడ ఎవడైనా గారడీ చేస్తున్నాడా? సావిత్రిని కొత్తగా ఒక అమ్మాయి చేరింది గురు. మన శేఖర్ గారు ఊరుకోడు కదా, వారం రోజుల నుంచి పాపం భయంకరంగా ర్యాక్ చేస్తున్నాడు. పాపా పాడమ్మా, చూడు పాడేవనుకో నిన్నందరూ పాడే అమ్మాయి అంటారు, పాడలేదనుకో పాడమ్మాయి అంటారు. పాడు, నా మీద పాట కట్టి పాడు. శేఖర్, ఇందాక మనం అనుకున్నట్టు పాడపోతే చేరిపేసి కాలి చుట్టూ తిరగాల్సింది. వీళ్ళందరూ నా అంత మంచి వాళ్ళు కాదు. పోనీ, పాడకపోతే డాన్స్ చెయ్యి. కమ్ ఆన్ డాన్స్. ఓకే, డాన్స్ చేయటానికి సిగ్గుపడుతున్నావా? సో రైట్, పోనీ నా మీద కవిత్వం చెప్పు. భయపడకు చిక్కి, ఇది ఏ టైప్ క్లాత్ అని చూస్తున్నాను. అబ్బా, భయపడకు చిట్టి, ఇది ఏ టైప్ క్లాత్ అని చూస్తున్నాను. నేను నిన్ను పట్టుకున్నప్పుడు నీకు బాధ తెలుస్తోందా? నువ్వు ఆవిడని పట్టుకున్నప్పుడు ఇంకేం కావాలని అడిగావు? ఓ, నీ పైన కవిత్వం చెప్పమన్నావు కదూ, నేను చెప్తాను విను. ఓ చిట్టిపొట్టి రాజశేఖర రాజా, పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాయిస్తాను నీ వీపున బాజా. తింటావా నాన్న ఓ తాజా కాజా, ఒక్కడి కొడితే ఖాళీ చేస్తావు నీళ్ల కూజ. చాలా, ఇంకా కావాలా? వద్దుకురు, చాలే. అవును, ఇంకేమిటి కావాలన్నావు? ఆ అమ్మాయి డాన్స్ చేయాలన్నావు కదూ. కమాన్, ఐ విల్ షో యూ డాన్స్. బాయ్స్ క్లాప్, వన్ టూ కమాన్. బాబురా, అడు ఆడితే నిన్ను ఆడే అబ్బాయి అంటారు, ఆడకపోతే నిన్ను ఆడబ్బాయి అంటారు. కమాన్ కమాన్ డాన్స్, కమాన్. యూ ఇడియట్, నీకు తెలుసా లేదో సీనియర్స్ అంటే జూనియర్స్ లో ఉండే భయం పోగొట్టడానికి ర్యాగింగ్ మొదలైందిరా. అంతేగాని వాళ్ళని మరింత భయపెట్టడానికి కాదు. చూడు, మరోసారి ఏ ఆడపిల్ల దగ్గర అయినా ఇలా తోకతాడించావో నీ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ అలా 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 పొజిషన్ తప్పించేస్తాను. గెట్ అవుట్. మీకేం భయం లేదు, మీరు క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రియా, దిగిపోతున్నా, వెళ్ళిపోతున్నా. రండి, మీ ఇంటి దగ్గర దిగుతాను. వద్దండి, థ్యాంక్స్. రండి, మీరు కార్ ఎక్కకపోతే నేను కార్ ఇక్కడే ఆపేసి దిగిపోతాను. పార్కింగ్ ఆఫీస్ కింద నా మీద కేసు ఫైన్. రండి. మళ్ళీ ఆ కోతులే అనుకుంటాను? అవునండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ చేష్టలు మాటలు నాకు ఇంక కాలేజ్ మానేస్తే మంచిదనిపిస్తుంది. వాళ్ళకి భయపడి కాలేజ్ మానేస్తారా? ఎవరైనా నవ్వుతారు? ఒకసారి ఎదిరించి చూడండి, తోకలు పుడుస్తారు రాయస్కెల్. మాట్లాడండి, మీరుండేది ఎక్కడ? చిక్కడపల్లి. ఫైన్.
ముచ్చాలు మీ నోటి నుంచి ఐదు ముచ్చాలు రాలాయన్నమాట దట్స్ ఇదేనండి మా ఇల్లు నో ప్లీజ్ అలా డల్గా ఉండకండి సీరియస్నెస్ బ్రతుకులో ఉండాలి కానీ బ్రతకడంలో ఉండకూడదని నా థియరీ ఒక్కసారి నవ్వి నా కారు నిండా ముత్యాలు రాచేసి దిగిపోరు నీకు జోక్ చెప్పనా ఓ రైలు బయలుదేరుతుంటే ఇద్దరు కంగారుగా పక్క పక్కనే పరిగెడుతున్నారట రొప్పుతూ రోజుతూ పరిగెడుతున్న ఆ ఇద్దరిని చూసి రైల్లో ఉన్నవాళ్ళు చెయ్యిచ్చి ఒకతని పైకి లాగేశారు ఈలోపు రైలు ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది రైల్లోకి లాగబడిన మనిషి కొంప ముంచారు కదయ్యా ఈ రైల్లో వెళ్ళవలసింది నేను కాదయ్యా మావాడు వాడిని ఎక్కించడానికి నేను వచ్చాను అని లభోదిపోయింది కదా హాయ్ ఒక్కసారి లోపలికి రండి ప్లీజ్ రండి కూర్చోండి దూరంలో ఉంటారు ఆయన ఏదో పంచాయతీ బోర్డులో పనిచేస్తున్నారట పాపం చాలా బీద కుటుంబం సావిత్రి వాళ్ళ అమ్మగారు ఏదో కుగ్రామంలో వైద్య సహాయం లేక చచ్చిపోయారట అందుకే శక్తికి మించిన పనైనా అప్పో సొప్పో చేసైనా సరే కూతుర్ని డాక్టర్ని చేసి పది మందికి ఉపయోగపడేలా చేయాలని వాళ్ళ నాన్నగారి ఆశ మా సావిత్రి కూడా ఒక పైసా వృధా చేయదండి అమ్మా పెరుగు కమలా పెరుగుని తీసుకో వెళ్ళమ్మా ఎగ్జిబిషన్లో పనిచేసి ఎంబ్రాయిడరింగ్ చేసి సాధ్యమైనంత వరకు అక్కడి డబ్బు వాడుకోకుండా ఉండాలని దీని కోరిక మహా ఆత్మగౌరవ ఉన్న మనిషి అండి ఖర్చు పెరిగిందని ఈ మధ్య రోజుకు ఒకపోటే భోంచేస్తోంది ఏమిటి అలా చూస్తున్నారు నీలో ఉన్న మనిషి మంచి మనిషి ప్రేమనే పంజరంలో నేను బంధింపబడ్డానికి అంకురార్పణ జరిగిన రోజది రాబోయే సమస్యలకి కష్టాల కలంతో శ్రీకారం చుట్టిన రోజది సావిత్రి వ్యక్తిత్వం నాకు నచ్చింది ఆమె మీద జాలి ఏర్పడింది ఆ జాలి అభిమానంగా బలపడింది ఆ అభిమానం ప్రేమగా స్థిరపడింది సారీ మిస్ నా ఫ్రెండ్స్ నాతో పందెం కట్టారు మిమ్మల్ని కావలించుకుంటే 500 ఇస్తా ఉన్నారు భేదవాడిని దయచేసి సాయం చేయండి దాంతో పరీక్ష ఫీజు కట్టుకుంటాను జోక్ చాలా బాగుంది గురు మళ్ళీ రౌండ్స్ టైం అవుతుంది ఇంకో జోక్ చెప్పి కాలేజీ అబ్బాయి అమ్మాయి సావిత్రి ఏడుస్తూ పరిగెత్తుంది పాపం నోటీస్ బోర్డు చూసి ఉంటుంది నోటీస్ బోర్డు ఏమిటా నిన్న శేఖర్ గారు సావిత్రిని కౌగులించుకుని అల్లరి పెట్టాడు బ్రదర్ ఆ విషయం ప్రిన్సిపాల్ రిపోర్ట్ చేస్తే ఆయన వాడిని సస్పెండ్ చేశారు ఆకాశతో శేఖర్ నోటీస్ బోర్డు మీద సావిత్రి బొమ్మ వేసి కాలేజ్ బోర్డు మీద ఆ బొమ్మ గీసింది నువ్వేనా చెప్పు నాకు తెలియదని తప్పించుకునేంత పిరికివాడిని కాను నేనే గీశాను ఎందుకు గీశావు నన్ను సస్పెండ్ చేయించిందన్న కసితో గీశాను క్లాసుకు టైం అవుతుందని స్పీడ్గా నడుస్తుంటే కాలు జారి సావిత్రి మీద పడ్డాను అదేదో పెద్ద నేరంలాగా నేనేదో కావాలని ఆ అమ్మాయిని అల్లరి పెట్టినట్టుగా ప్రిన్సిపల్కు రిపోర్ట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించింది ఇది వరకు పీసులో అమ్మాయి ఇలాగే వెర్రిగా బిహేవ్ చేస్తే దాని బొమ్మ ఇలాగే గీశాను దాంతో బుద్ధి తెచ్చుకుంది గుడ్ ఇది నీకు అలవాటన్నమాట నీ అనుభవం గురించి నువ్వు చెప్పావు కదా నా అనుభవాన్ని గురించి నేను చెప్తాను నా మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఇలాగే ఓ కుర్రాడు నువ్వన్నట్టు వెర్రిగా బిహేవ్ చేస్తే చెప్పదగిందా సారీ నా అనుభవాన్ని గురించి చెప్తున్నాను కదా ఇలాగే ఒకటి ఇచ్చానమాట సెకండ్ ఇయర్లో ఇంకో కుర్రాడు పిచ్చిగా మాట్లాడితే సారీ అగే ఇలాగే ఒకటి ఇచ్చానమాట థర్డ్ ఇయర్లో వద్దు
చెప్పిన అనుభవాలు చాలు, ఇంకా మూడేళ్ళ అనుభవాలు చెప్పకు. అలా బట్టలు లేకుండా ఒక బొమ్మ గీసి దాని కింద నీ చెల్లి పేరో తల్లి పేరో రాయగలరా నువ్వు? పరాయి పిల్ల కదా అని, ఆదుకునేవారు అడ్డుపడేవారు లేరు కదా అని ఇలా డర్టీగా బిహేవ్ చేస్తావా? చెప్పి, మళ్ళీ ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశావో? ఏమైంది? ఒకసారి లోపలికి రండి. అమ్మా సావిత్రి, ఇంటికి రావడమే ఏడుస్తూ వచ్చింది బాబు. తలుపేసుకుని పడుకుంటే తలకాయ నొప్పేమో అనుకున్నాను. ఎంతసేపటికి తలుపు తీయకపోతే బలవంతాన్ని మేమే తెరిచి చూశాం. ఇదిగో ఈ మాత్రలేవో మింగినట్టుంది బాబు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నా మొఖం మీకు చూపించలేను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సావిత్రి చూడు, ఆ రాస్కల్కి తగిన శాస్త్రీ చేశా. ఇక వాడు నిన్ను కన్నెత్తైనా చూడు. జరిగింది మర్చిపో ప్లీజ్. ఎలా మర్చిపోగలను? రేపటి నుంచి కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగగలను? ఈ సంగతి తెలిస్తే అక్కడ మా నాన్నగారు వద్దు, నేను బతకను బతకలేను. ప్రతి ప్రశ్నకి చావే సమాధానం అయితే ఈ లోకమంతా శ్మశానం అయిపోతుంది. చూడు, కన్నీరు పిరిగితనం నాకు నచ్చు. అరే యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ గర్ల్, ధైర్యం తెచ్చుకో. నీ పక్క నేను ఉంటానుగా, రోజు నిన్ను దగ్గరుండి నేను కాలేజీకి తీసుకెళ్తా. అప్పుడు చూడు, నువ్విలా మహారాణిలా నడుస్తుంటే అందరూ తలలుంచుకుని ఇలా పక్కకు దప్పుకుంటారు. కన్న వెచ్చనిది గగనాల కన్న మౌనమిది, అర్చనగా గాదదని అర్పణగా దీవెనగా లాలనగా వెలిగే ప్రేమ. ఓదార్పు కన్న చల్లనిది, నిట్టూర్పు కన్న వెచ్చనిది.
సృష్టి కల్పమును చివురించులేత పల్లవిది ఆత్మగంధమిది నిన్నే సేవించి అర్పించు బ్రతుకు చాలని బంధం ప్రేమ ఓదార్పు కన్న చల్లనిది నిట్టూర్పు కన్న వెచ్చనిది గగనాల కన్న మౌనమిది అర్చనగా గదని నీదని సాదీవెనగా అలా ఎన్నో రోజులు మేము చల్లటి ఎండలో ఊసులాడుకున్నాం ఎన్నో రాత్రులు వేడి వెన్నెలలో బాసలు చేసుకున్నాం ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేని దశకు చేరుకున్నాం పెద్దల అనుమతితో మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం మా అమ్మగారు ఒప్పుకున్నారు ఒక నెల రోజుల్లో ముహూర్తం కూడా ఏర్పాటు చేశారు ఒక రోజున సమయానికి వచ్చాం ఇప్పుడే బజార్ వెళ్ళి సావిత్రికి శారీస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అలా ఉన్నావేమిట్రా ఆరెంజ్ జ్యూస్ అనుకుని ఆవుదం దగ్గర వెళ్ళాక ఏమైంది నువ్వు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదోనని ఏమిటి అదే సావిత్రి గురించి ఏమిటి సావిత్రి శేఖర్ని పెళ్లి చేసుకోబోతుంది ఆర్ యు జోకింగ్ సావిత్రి శేఖర్ని This is the best joke I have ever heard. లేదురా నిజంగా సావిత్రి మంచిది కాదని తెలుసు డబ్బు చూసి నీ వెంట పడింది ఆ శేఖర్ గారు నీకంటే ఆస్తిపడడం తెలిసి ఇప్పుడు వాణ్ణి తగులుకుంది ఇక్కడ అక్కడ సావిత్రి నీకు దండం పెడతాను ఇక నుంచైనా నా మానాన నన్ను బతకనివ్వండి ఇంతవరకు నన్ను మోసం చేసింది చాలు నా గుడ్డల్ని తొక్కేసి వెళ్ళిపోతున్న ఆ రాక్షసి పేక నులిపి చంపేయాలనిపించు వివేకం అద్దొచ్చు ఆ తర్వాత కొన్నాళ్లకు తెలిసింది ఇంకెవరితోనూ ఇంకేదో నాటకం ఆడబోయి దెబ్బతిన్న అవమానంతో సావిత్రి ఉరిపోసుకొచ్చిందని నేను బాధపడలేదు ప్రేమను వ్యాపారంగా మార్చిన దౌర్భాగ్యురాలు నాశనమైనందుకు సంతోషించాను ఇప్పుడు చెప్పు ఇంత జరిగాక ప్రేమ పేరుతో ఆడది చేయగల మోసాన్ని తెలిసి మరో ఆడదానికి ఏ మగాడైనా మనసు ఇవ్వగలడా మీరు కంటి డాక్టర్ కనుక ఒక ప్రశ్న వేస్తాను ఒక మనిషి కంటికి దోషం ఏర్పడితే ప్రపంచంలో ఉన్న మనుషులందరి కళ్ళకి దోషం ఉంటుందంటారా ఓ మనిషి కంటికి జబ్బు ఉంటే అందరి కళ్ళు జబ్బు కళ్ళు ఎలా అవుతాయి అలాగే ఒక ఆడది చెడ్డదైతే అందరు ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా అవుతారు నాశనం అయిపోతావురా గుడిసెలు పడిపోతావు నా ఇంట్లో వెచ్చగా పడుకుని నన్ను గుడిసెలో చేరుస్తావురా నన్ను బాధ పెట్టినవాడు ఎవడు బతికి బతకట్టలేదురా రే ముసలాడా అరవకు గుండె ఆగి తస్తావు నీకు దమ్ముంటే ఈ ఇల్లు ఖాళీ చేయించుకోరా చూద్దాం వస్తుంది ఆ రోజు వస్తుందిరా నిన్ను రోడ్డు మీద గిడిపించి నా ఇంట్లోకి నేను చేరకపోతే నా పేరు విశ్వనాథమే కాదురా అందుకనే నేను చెప్పింది అరవద్దని కాసేపు కూర్చో వీడితో ఏమిటి పదవే రే నన్నే ఛాలెంజ్ చేస్తారా ఐ విల్ సీ యువర్ ఎండ్ ఏంటి సార్ మీరు ఇలా గుడిసెలో ఉన్నారు వాళ్ళు మెడలో ఉన్నారు నా కర్మ నాయన కర్మ ఆ నెల క్రితం అమెరికాలో ఉన్న మా అమ్మాయి దగ్గరికి పెడుతూ ఇల్లు ఖాళీగా ఉంటే అలగా జనం చేరతారని వీడిని నమ్మి ఆ ఇల్లు వీడి చేతికిచ్చాను నేను రాగానే ఖాళీ చేసిస్తాను తీరా నేను వచ్చాక ఆ ఇంటిని ఖాళీ చెయ్యను గాక చెయ్యను అని ఆ ఇంట్లో మూడెంకేసుకుని మూల కూర్చున్నాడు ఆయన పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు కదా సార్ చేస్తే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు ఆ రౌడీ కథ అన్నంత పని చేస్తాడేమోనని ఊరుకున్నాను ఆయన
ఒంటరి గాని ఒకటే ఇల్లు ఒకటే గుండె ఒకటే ఆస్తమ సార్ సారీ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాలా దగ్గుతావనైనా ఆ వెదవ చేత 10 రోజుల్లో నేను ఆ ఇల్లు ఖాళీ చేస్తాను సార్ బాబూ నువ్వు అలా చేసావంటే చచ్చి నీ కడుపున పడతాను ఇలా తగ్గుతూ పోతే వద్దు సార్ బాబూ మురళి లలిత నీకేదో ఉత్తరం ఇచ్చిందిరా ఈ వేళ అమ్మాయి పుట్టిన రోజుట పట్టు సీర కట్టుకొని పూల జడేసుకొని లలిత వచ్చి నా కాళ్ళకు దండం పెట్టుంటే అనిపించింది ఆ పిల్ల అడుగు పెట్టిన ఇంట్లో రత్నాలు పండుతాయని శ్రీ మురళీ గారికి ఈ రోజు నా పుట్టినరోజు మీకు నమస్కరించి మీ దీవెనలు అందుకోవాలని నా ఆశ సాయంత్రం 5 గంటలకు ఇంద్రా పార్కులో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు రాకపోతే నా పుట్టినరోజు గిట్టినరోజు కావచ్చు ఇది నా ఆవేదన తప్ప ఆంక్ష కాదు బెదిరింపు కాదు బలవంతాలు బెదిరింపులు ప్రేమను పుట్టించలేవని తెలుసు మీ మనిషిని కావాలని తహతహలాడుతున్నా లలిత పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి సింగారం చేసే మధుమాస వేళలో పూల పారాణి గున్నమావి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి Thank you.
రెల్లు చేలల్లు రేయి వేళల్లు కురిసే వెన్నెల్ల నవ్వుతో పుట్టే సూరీడు ఒట్టయ్యే నాడు కురిసే ముత్తైదు శోభతో మల్లెపూల మారానికి బంతిపూల పారాణి గుణమవి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి మల్లెపూల మారానికి బంతిపూల పారాణి గుణమవి పందిళ్ళలోనా కన్నెరాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి నా మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతే నా మాటల్ని కూడా అర్థం చేసుకోలేవని. అబ్బో, ఏంటో మౌనానికి అర్థం? ఇంత దగ్గరైన తర్వాత కూడా మన ఇద్దరి మధ్య ఇంకా ఇంత దూరం ఎందుకు అని నేను నిన్ను మౌనంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు నవ్వుతావు? లేడీకి లేచిందే పరుగని. కరెక్ట్. ఇంత అందమైన లేడీని చూస్తే లేడీకి లేచిందే పరుగు. మరి ఎందుకండి తొందరపడతారు? మా నాన్నగారు పెళ్ళేర్పాట్లన్నీ మొదలు పెట్టారు. మా అయితే ఇంకా 10-15 రోజులు. అమ్మో, 15 రోజులే? ఇదిగో మా అమ్మ ఎంత సంబరపడిపోతుందో తెలుసా? ఈ అడ్డం కాస్త తీరిపోతే రోజుకి 40 గంటలు నిన్నే చూస్తూ ఉండిపోతారు. అంతేకాదు ఆఖరి క్షణం కూడా ఇలాగే నీ ఒళ్ళో పడుకుని నిన్నే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు. ఊరుకోండి, తథాస్తు దేవతలు ఉంటారు. ముందు వాళ్ళని మన పెళ్లికి తథాస్తాను. మనం వాళ్ళు తథాస్తానేలోగా, కాసేపట్లో వాచ్మెన్ వచ్చి మనల్ని గెట్అవుట్ అంటాడు. అయితే ఇంకో పరుకు వెళ్దాం. ప్లీజ్ పదండి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంటారు. సరే పద, కార్లో నేను మీ ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను. ఎందుకులేండి, నేను బస్సులో వెళ్తానుగా. ఆ వంకతోనైనా నీ వంక కాసేపు చూస్తూ ఉండొచ్చు అని. ఎవరయ్యా నువ్వు? సొంత ఇంటికి వచ్చేసినట్టు వచ్చేస్తున్నావు. ఇది నీళ్ళ నా ఇల్ల? నా 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 నా, తప్పు తప్పు. ఈ ఇంటికి వచ్చిన వాడిని అలా అడగబాకు, బేరాలు పోతాయి. మరి ప్యారీ మలుమాలు మాలునా నీ పిండా కూడా? మాలు ఎవర్రా రుమాలు? మాలు మేరీ తిల్కి రాణి మాల్తి. మాలతి నీకెలా తెలుసు? నా 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 నా, తెలిసేమిటి బాయ్? మూడేళ్లుగా పరిచయం, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. నేను మాలతితో గడిపిన రాత్రులు ఎలా మర్చిపోగలం? మాలు, నీకు తెలిసిన అమ్మాయి మాలతి ఏమిటి గ్యారంటీ? అరే బేవగు, మాలతికి ఇదర్ ఇక్కడ ఒక పుట్టుపుచ్చ ఉంది, అదే పైశాన్కి నిశానా. మెరిమాలు లేదు, బయటికి వెళ్ళింది. అచ్చా, హమ్ ఫిర్ కల్లా ఇంకే, రేపు వస్తాం. సర్దార్ గుర్బచన్ సింగ్ వచ్చిపోయాడని మారుతితో చెప్పు బాయ్. అలాగే సార్, చెబుతాను. సస్తానా? చేసుకున్నది వచ్చే పోయేవాళ్ళ లిస్టు రాసుకోవటానికి అయిపోయింది. నేను చెబుతాను, తమరు దయచేయండి. అచ్చా, ఫిర్మిలింగే. చాలు, ప్లీజ్ సౌండ్ హారన్, నెంబర్ ప్లేట్ ఇవేవి అక్కర్లేదు, వెళ్ళండి. ఇంకా రెడీ కాలేదా? డ్యూటీ కలరా? ఇక్కడ ఇంకో డ్యూటీ చేస్తున్నానులే. ఆగండి, అంత తొందరా? తొందరా నా బొంద, ఓ పక్క కుళ్ళి చస్తుంటే ఆ ప్రయత్నం కూడా నాకు లేదే. ఏంటండి? పుట్టుమచ్చ. పుట్టుమచ్చ ఇప్పుడు ఎందుకండి గుర్తుకొచ్చింది? ఆ కర్మ గాలి, ఓ మచ్చ పుట్టిందని పుట్టుమచ్చ గుర్తుకొచ్చింది. నీకు గురుభచన్ సింగ్ తెలుసా? వాడెవడు? గురుచరణ సింగ్ తమ్ముడు. నాకు మాత్రం ఏం తెలుసొచ్చు గనక, 5 రాష్ట్రాల లారీ డ్రైవర్. ఎప్పుడైనా ఆసుపత్రిలో చేరాడో ఏమో. అంతే కదా, మరే విధమైన సంబంధం? ఏమండి? సరే వెళ్ళి నీ పని చూసుకోపా.
అనవసరంగా తెల్లవార్లు మేలుకుని చచ్చాను. మురళి ఫోన్ నొక్కుందిరా. హలో, ఏ రాంగ్ నంబర్ ప్లీజ్. ఒక శుభవార్త నాన్న. ఏమిటమ్మా? శాస్త్రి గారు ముహూర్తం పెట్టించుకొచ్చారా? ఎప్పుడమ్మా? అబ్బో, ఇన్నాళ్ళు వద్దు వద్దన్న వాడివి, ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని తొందరపడిపోతున్నావు అన్నమాట. మీ ఇద్దరి జాతకాల ప్రకారం వచ్చే 10వ తారీఖు ఉదయం లగ్నం కుదిరిందట. 10వ తారీఖా? అంటే ఇంకో నెల ఉందా? ఇంకో నెలే ఉంది. ఎన్ని పనులు చూసుకోవాలో ఏమిటో. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు నాయన. శాస్త్రి గారు మరీ ఇంత దగ్గరలో ముహూర్తం పెట్టుకొస్తారనుకోలేదు. దగ్గరలో ఎలాంటే 30 రోజులమ్మా, 720 గంటలు. పోయిన చలి మాసం ముద్దే దొరకని సన్యాసం ఎలా గడపను ఒక మాసం 30 రోజుల ఉపవాసం. గుడిలో దేవతే భక్తులు ఇంటికి వచ్చేసింది అన్నమాట. ఒక శాప ఇచ్చి వెళ్దామని
వెరీ గుడ్ నీకు తెలుసా లేదో అతిగా ప్రేమించే మనుషులే శపించగలరు కూడా ఏంటిది చేతిలో శుభలేఖ నేను మొదటి శుభలేఖ మీ ఇంటికి వచ్చి ముందు నీకు ఇవ్వాలని బయలుదేరాను నేను మొట్టమొదటి శుభలేఖ మీకు ఇవ్వాలని వచ్చాను గుడ్ మగవాడి కనుక ముందు నేను ఇస్తాను ఆడపిల్ల కనుక ముందు నాకు అవకాశం ఇవ్వాలి ఓకే ఈ రెండు వేళలో ఒకటి పట్టుకో ఓ ఓడిపోయాను ముందు వేయి అయ్యా డాక్టర్ మురళీధర్ గారు వచ్చే 7 తారీఖు నా పెళ్లి తమరు బంధు మిత్ర సపరివార సమేతంగా విచ్చేసి నన్ను ఆశీర్వదించమని మనవి ఏయ్ యు డాటీ ఈ పెళ్లి సంబరంలో డేట్ కూడా మర్చిపోయావు అన్నమాట మన పెళ్లి 7 తారీఖు కాదు 10 స్వస్తి శ్రీ చంద్రమాన రుద్రోద్గారి సంవత్సరం చట్ర లగ్నమందు నా జ్యేష్ఠ పుత్రిక నా జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లలితను విజయవాడ కాపురస్తులు లేట్ శ్రీ రాఘవరావు గారు అబ్బాయి ఆయన నీలాంటి వారు కాదు మంచి మనిషి లలిత నేను ఎవరినో చెప్తే ఇదేమిటో నీకే తెలుసు నేను నువ్వు హత్య చేసి చంపిన సావిత్రి అక్కని జరిగిన కథని తెలివిగా నీ వైపు తిప్పుకుని తప్పంత నా చెల్లెలిదైనట్టు ఒకరోజు చెప్పావు గుర్తుందా నాకు జరిగిందంతా తెలుసు అమాయకురాలైన నా చెల్లెల్ని మంచి తనపు ముసుగులో వంచాలని చూశావు కానీ ఎవరు వెలిగించినా వెలగడానికి ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్ అందుకే నీ డబ్బుకు బాలిస కాలేక నీ నిజరూపం తెలుసుకున్న సావిత్రి మోసపోయినన్న బాధతో 10 మందిలోనూ తలెత్తుకుని తిరగలేనన్న భయంతోనూ ఆత్మహత్య చేసుకుంది నీ చేతులతో నువ్వు మెడపిసికి చంపకపోయినా సావిత్రి చావుకి మమ్మాటికి మమ్మాటికి నువ్వే కారకుడు నా చెల్లెలు చల్లి డాక్టర్ అవుతుందని మా కుటుంబానికి ఆధారం అవుతుందని కొండంత ఆశతో ఒక్కొక్క రక్తపు బొట్టు రూపాయి నోటుగా మార్చి పంపేవాడు నేను మా నాన్నగారు మా ఆశల మీద చల్లీళ్లు చల్లి మా ప్రాణాలంటే సావిత్రి ప్రాణం తీసావు నువ్వు బిడ్డ తనకి తల కొరి పెట్టాలని ప్రతి తండ్రి కోరుకుంటాడమ్మా కానీ బిడ్డకే తల కొరి పెట్టిన గొప్ప తండ్రిడమ్మా నేను అమ్మా పెళ్లి కూతుర్ని చేసి పల్లకీలో ఊరేగించవలసిన కూతుర్ని పాడకు కట్టి మట్టి చేసిన మగలియుండమ్మా నేను 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 చాప మీద పడుకుంటే గుర్చుకుంటుంది నాన్న అని పరుపు తెచ్చి వేసేది బిడ్డ అటువంటి పిల్లని కట్టె పిల్ల మీద పడుకోబెట్టి చేతులు దులిపేసుకున్న మహానుభావుళ్ళమ్మా నేను కన్ను మూసినా తెరిచినా సావిత్రే కనిపిస్తోందమ్మా నా బిడ్డని నా నుంచి దూరం చేసిన ఆ రాక్షసుడికి నా ఉసురు తగలకపోదు వాడు వాడు ఇంతకింత అనుభవిస్తాడమ్మా ఇంతకింత అనుభవిస్తాడు సావిత్రి చావుకి కారకుడైన దౌర్భాగ్యుడు అంత చూడందే వదలను నాన్న వాడి సర్వనాశనం కళ్ళ చూడందే కన్ను మేను అందుకే మోసగించబడడంలో అందులోనూ ప్రేమించి మోసగించబడడంలోని బాధ నీకు తెలిసి రావాలనే ఇంత నాటకవాడాను నా చెల్లెల్ని పట్టున పెట్టుకున్న నువ్వు సుఖపడకూడదన్న కసితోని ఇంత కథ నడిపాను వాళ్ళ స్వప్రయోజనాల కోసం మీ అమ్మగారు బాబు తమకు తాముగా నాతో చేయి కలిపి నా నాటకాన్ని రక్తి కట్టించారు ఓ ఆడదాని చేతిలో దెబ్బతిన్నానన్న బాధతో ఇక నువ్వు అనుక్షణం కుమిలిపోతావు అదే అదే నాకు కావాల్సింది గోడకి బంతిని వేగంగా విసిరి కొడితే అది రెట్టింపు వేగంతో వెనక్కి తిరిగి వస్తుందని ఇప్పటికైనా తెలుసుకో మిస్టర్ మురళి 7 తారీఖు నా పెళ్లి వచ్చి మనసారా ఆశీర్వదించగల సంస్కారం నీకుంటే రావచ్చు ఆవేశంలో ఏదో చేసి పెళ్లి ఆపడానికి మాత్రం ప్రయత్నించకు అది జరగని పని వస్తాను నాటకపాటి నేను ఇంత బాధ పెట్టిన ఆ రాక్షసి సుఖపట్టడానికి వీల్లేదు గురు ఒరే మనిషికి వెన్నెలంటే ఎందుకు ఇష్టమో తెలుసా వట్టి వెలుతురే వెన్నెల కాలేదు గనక వట్టి చీకటిలో అందం లేదు గనక సగం వెలుతురు సగం చీకటి కలిస్తేనే వెన్నెలవుతుంది గనక
మనిషి జీవితం కూడా అంతేరా ఆనందపు వెలుతురు బాధల చీకటి ఏది ఎల్లకాలం భరించలేము ప్రేమనే సుఖాన్ని ఇన్నాళ్ళు ఆనందించాను ఇప్పుడు మోసం అనే బాధను కూడా భరించాలి అలా వదిలేయడానికి నేను ఒక్కను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను చూడాలిరా దగ్గరుండి ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నువ్వు తప్పకుండా చూడాలి ఘనంగా జరిగేందుకు సాయపడాలి కూడా ఒరే ఇలా జరిగినందుకు నేనేం బాధపడడం లేదురా పిచ్చివాడ ఈ మైకల్లో పడి కొన్నాళ్ల పాటు నా వృత్తిని నేను నిర్లక్ష్యం చేసినందుకు బాధపడుతున్నాను పాపిష్టిదాన మా అందరినీ ఇంతగా నమ్మించి మోసం చేస్తావా నమ్మించండి మోసం చేయడం కుదరదని కూర్చోండి అసలు తప్పంతా నాదే నువ్వింత మాయలాడివని తెలియక నిన్ను నమ్మడం నాది తప్పు నీ అమాయకత్వపు నటనని చూసి నిజమని భ్రమపడ్డం నా తప్పు నీది సాంప్రదాయంగల కుటుంబంని నమ్మడం నా తప్పు నన్ను నా బిడ్డని ఇంతగా బాధ పెట్టి నువ్వు సుఖపడదామనుకుంటున్నావేమో నువ్వు బాగుపడవే నువ్వు బాగుపడవు సర్వనాశనమైపోతావు అన్నము రామచంద్రాని వీధిపడి అడుక్కు తినే దశకి చేరుకుంటాం దేవుడనే వాడుంటే వాడికి నీతి న్యాయం తెలిస్తే నిన్ను నిన్ను ఏమండి ఏమండి డ్రైవర్ చూసారా డాక్టర్ 200/100 అంటానుంది అవసరమైతే నర్సింగ్ హోమ్ లో చేర్పిద్దాం డాక్టర్ బాంబే తీసుకెళ్దామన్నా సరే ఎలాగైనా మా అమ్మ డాక్టర్ నాకు నాకు మా అమ్మ తప్ప ఇంకెవరు లేరు డాక్టర్ ప్లీజ్ సేవ్ కొన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్ చేసి చూద్దాం అవసరమైతే అప్పుడే నర్సింగ్ హోమ్ లో చేర్పిద్దాం వారికేం పర్వాలేదు షీ విల్ బి ఆల్ రైట్ వచ్చారా డ్యూటీకి టైం అయిపోతుంది ఇంకా రాలేదేంటని చూస్తున్నాను నా కర్మయే నా కర్మ ఈ నైట్ డ్యూటీల పుణ్యమా అని పెళ్ళంతో ఓ గంట సేపు సరదాగా మాట్లాడుకునే యోగ్యత లేకుండా పోతుంది అక్కడేం కొంపలు మునిగిపోలేదు కానీ ఏదైనా కాసేపు మాట్లాడు అయిందండి మీరు ఇలా నవ్వుతూ మాట్లాడు వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు ఇంకేదైనా సరదాగా మాట్లాడు ఏమండి జనరల్ వార్డ్ లో 3వ నంబర్ పేషెంట్ రక్తం కక్కుంటాడండి కర్మే కర్మ ఇవా సరదా కబుర్లంటే నా చార్థం నిన్నెల గురించో చందమావ గురించో మాట్లాడడం లేదు ఒకడికి రక్తపు వాంతులు ఇంకోటికి జగట విరోచనాలు ఇవి ఇది మన సరదా కబురు వెళ్ళే వస్తానండి ఇల్లు జాగ్రత్త అబ్బో ఇంతోటి విలువైన వస్తువులకి జాగ్రత్త కూడాను ఇద్దరు జీతాలు పోసినా పెళ్లికైన ఇంకా తీర్చవకుండా ఉంది ఏ పేషెంట్ తోనూ ఎక్కువసేపు నవ్వుతూ మాట్లాడకు రకరకాల మనుషులు ఉంటారు బ్రదించు మళ్ళీ హాస్పిటల్ దగ్గరే ఎత్తాలి వెళ్ళే హలో నేను బాబుని వస్తున్నాడు మనసు బాగలేదు కదా వద్దన్నాను మా వాడి గురించి మీకు తెలుసు కదా మాట ఇస్తే తప్పడని తన వల్ల మీ బర్త్డే పార్టీ పాడవకూడదని చీర్స్ అదేమిటి డాక్టర్ మీరు ఇప్పుడు సాఫ్ట్ డ్రింకే తీసుకుంటున్నారా యు నో లవ్ ఈజ్ మోర్ ఇంటాక్సికేటింగ్ దెన్ ఆల్ దీస్ డ్రింక్స్ ఆమత్తులో నుంచే బయటపడ్డవాడిని తాత్కాలికమైన ఈ మత్తులు మైకాలు నాకు లెక్క కమా లెట్ అస్ స్టార్ట్ వెలిగించిన వాడి వేళ్లే కాల్చేసి అగ్గిపుల్ల లాంటి ఆడదాని ఆరోగ్యాన్ని No, love is not divine. It is the way of life. Love is not manna. It is sunnah. Oh, manini, mohini, kamini.
మంగళ మగజాతి బలచి పట్టు పాదార విందములకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం సౌమానిని మోహిని కామిని సృష్టించిన దేవుడికి జోహారు నేను పుట్టించే పదహారు ఏడికి జోహారు వలలో వేసే వలపులకు వా కలలే రేపే పిలుపులకు మనసు ముద్ర గల మాటలకు మాయలడి ఏమైనా క్లబ్లో నువ్వు ఇలా ఆడటం పాడటం నాకేమో కొత్తగా అనిపించింది మురళి. నిజమేరా, కానీ ప్రేమని మగవాడి గుండెను చీల్చేసే చొరకత్తిరా వాడుకునే ఆడది ప్రేమ గొప్పదని ప్రేమే దైవని పాడుతుంటే సహించలేకపోయాను. మరో మగవాడి సమాధికి పునాది వేస్తోంది అనిపించింది. ఐ కుడ్ నాట్ కంట్రోల్ మైసెల్ఫ్. మురళి, ఎవరది? అరే మధు, అరే రాస్కెల్, ఎన్నాళ్ళైందిరా మనం కలుసుకుని? పదేళ్ళు దాటింది అనుకుంటానరా. అవునరా, స్కూల్ వదిలి పెట్టిన తర్వాత మనం కలనే లేదు. కమాన్ ఖర్చు. నీ గురించి చాలా విన్నాను, మంచి హస్తవసన డాక్టర్గా పేరు తెచ్చుకున్నావని విన్నాను. ఇప్పుడు ఇల్లు భోగం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. సరే కానీ నువ్వేం చేస్తున్నావు? మొన్నటిదాకా బిలాస్పూర్లో ఉద్యోగం చేశాను. దేశం కానీ దేశంలో ఉండలేక రిజైన్ చేసి వచ్చేశాను. ఇక్కడే ఒక చిన్న ఉద్యోగంలో చేరాను. ఫోన్లే, పెళ్ళైందా? ఇప్పుడు ఆ ప్రమాదం జరగబోతోంది. పెళ్ళికూతురు ఎవరు? లలితని. లలిత?
ఎవరమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు రామకృష్ణ గారు ఓ గాడ్ లలితను పెళ్లి చేసుకోబోతున్నది నువ్వు విష్ యు ఆల్ ది బెస్ట్ మధు వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకోబోతున్న మా నాన్నగారికి అడ్డుపడి అండగా నిలిచి ఆ అప్పులు తీర్చి స్నేహధర్మానికి అర్థం చెప్పారట మీ నాన్నగారు మా ఈ స్థితికి కారకులైన మీ నాన్నగారన్న నువ్వన్న కృతజ్ఞత నా నర నరాల్లోనూ నిండి ఉందిరా మీ దాంపత్యం కలకాలం కలకలలాడుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మధు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హే శేఖర్ ఆఫ్టర్ లాంగ్ టైం కులాసనా కులాసనే ఏమిటి ఎలా ఉన్నావు హౌ ఇస్ లైఫ్ ఇట్స్ ఆల్ రైట్ మా అబ్బాయి పిల్లలతో ఆడుకుంటుంటే కంట్లో పొలగుచ్చుకుంది వాడిని తీసుకొచ్చాను ఈజ్ ఇట్ అర్జెంట్ కేసు అని ఫోన్ వచ్చింది ఇంటికి మీ అబ్బాయినా శేఖర్ ఆపరేషన్ పూర్తయింది సక్సెస్ హీ విల్ బి ఆల్ రైట్ మురళి అరే లే ఏమిట్రా ఏమైంది కన్ను లేకపోతే లోకమే లేదంటారు మా వాడికి చూపు ఉండదని నేను ఎంతో భయపడ్డానురా అందరూ నీ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పినా రావటానికి వెనుకాడా నన్ను చూడగానే నువ్వు మండిపడతావని మా వాడికి ఆపరేషన్ చేయనంటావని అనుకున్నాను కానీ రాగానే ఎంతో ఆప్యాయంగా పలకరించావు మా వాడికి జీవితాన్ని ప్రసాదించావు అపకారికి ఉపకారం చేసే అంత గొప్ప మనసుందరా మురళి నీకు ఇప్పుడు ఇంత మంచి మనిషికి ఆ రోజు ఆకతాయితనంతో నేను ఎంత అన్యాయం చేశానని కుమిలిపోతున్నానరా నువ్వేం చేశావు ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్ లేదు మురళి నేనే చేశాను నన్ను సస్పెండ్ చేయించినందుకు సావిత్రి మీద కసి పెరిగింది సావిత్రిని నాకు దక్కకుండా చేస్తున్నావని నీ మీద ద్వేషం పుట్టింది అందుకే సావిత్రికి నీ మీద దురభిప్రాయం కలిగేటట్లు నేనే చేశాను నిన్ను నమ్మి నష్టపోయిందని ఓ బిడ్డ తల్లిని తీసుకొచ్చి చూపించాను నువ్వు అవసరం తీరాక ఆడదాన్ని అరిగిపోయిన చెప్పులా వీధిని పడేస్తావని నమ్మించాను అలాగే నీ స్నేహితులందరినీ డబ్బుతో ఆకట్టుకుని సావిత్రి మీద చెడుగా చెప్పించాను నీలో అనుమానం పెరిగేటట్లు చేశాను నీ జంట విడిపోవటానికి పూర్తిగా కారకుండానే ఆ రోజంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తోంది నన్ను క్షమించు అంటే అంటే సావిత్రి నిన్ను ప్రాణంలా ప్రేమించింది అందుకే నీకు దూరమై బ్రతకలేక అప్రాణం తీసుకుంది ఓ గాడ్ మీరు చెప్పేది అక్షరాల నిజం లలిత గారు సావిత్రి ఆత్మహత్యకు కారణం నేను మురళి ఏ పాపం ఎరగడు నాకు దక్కని సావిత్రి మురళికి కూడా దక్కకూడదన్న కసితో అతని ప్రవర్తన మంచిది కాదని సావిత్రికి నేను అబద్ధం చెప్పాను అబద్ధ సాక్ష్యాలు చూపించాను బాధ్యత తెలియని వయసులో చేసిన తొందరపాటు పనికి పర్యవసానం ఇంత దారుణంగా ఉంటుందని ఆ రోజు నేను ఊహించలేకపోయాను మురళి ఎంత నిష్కల్మషంగా సావిత్రిని ప్రేమించాడో అంత పవిత్రంగాను మీకు మనసిచ్చాడు మంచితనాన్ని మించిన దైవం లేదంటారు పోత పోసిన మంచితనం లాంటి మురళికి నమ్మక ద్రోహం చేయకండి లలిత గారు మీకు దండం పెడతాను మురళి ఏవి చెడుగా విన్నాను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను కడియారంలో నిజం చిన్నములైతే అబద్ధం పెద్దములవుతుంది నిజం ఒక్క అడుగేసిలో అబద్ధం 60 మైళ్ళు చుట్టుకొస్తుంది ఆ అబద్ధానికి అపార్థానికి నేను తలంచాను సావిత్రిని తప్పుగా అర్థం చేసుకున్నాను ఫర్ దట్ ఐఎమ్ సారీ
ओ मंची मनुष्य मनसुनु गायपरचनन्न बाध नन्नु जीवितंतो वेधिस्तुंदी सावित्री लागे नेनु वेळ्ळिपोते बागुंदनि अनिपिस्तुंदी नोनो डोंट बी सिली पेळ्ळि कूतुरिवि अला माट्लाडोच्चा इंत जरिगाक इंत जरिगाक नेनु ई पेळ्ळि चेसुकोलेनु अला चेस्ते इंको मनिषिकि अन्यायं चेस्तानु ओ मनिषि पट्ल तप्पु चेशारन्न बाधलो इंको मनिषि पट्ल कूडा तप्पु चेसि बाध पेट्टडं न्यायमा मधु ना स्ने चाला मंचवाड़ी जंट चूड़बुच्छा उ शुभलेखल दाका वच्ची आगेपूद अम्मा महातल्ली मल्ली वच्चामे इंको नालुगु मात्लनिपोडानिक इंको नाटकं मोदलेट्टानिक ऊर्को अम्मा तप्पंटू उंटे जीवुल्नि पावुल्ला आडिंचेवाडिदे तप्प आडेवाळ्ळदि कादम्मा इंको नालुगु रोजुल्लो इल्लालु काबोतुन्न मनिषि चल्लगा दीविंचि पंपम्मा నిండు నూరేళ్ళు నువ్వు నవ్వుతూ గడపాలి లలిత ఆల్ ది బెస్ట్ సమయానికి డబ్బు చేతికి అందక పెళ్లి అయిపోతున్నామో అని భయపడ్డాను తమ దైవం ప్లీజ్ ఇంకెప్పుడు ఆ మాటలు వెళ్ళి పని చూసుకుంటాం హలో కిలో 2 రూపాయలు అయినా ఎన్నేసిస్తున్నాం ఇంకా నువ్వు ఇంటికి తీసుకెళ్లి అన్నం వంటకు తింటాను ॐ माङ्गल्यं सन्तु नानेन मम जीवनहेतुना कण्ठे भद्राभिशुभगे त्वं देव शरदां शतं माङ्गल्यधारणमहोत्सवस्तु महोत्सवस्तु शतमानं भवति शतायुः पुरुषश्चतेन्द्रिज आयुष्येवेन्द्रिजे प्रतितिष्ठ विश् यू हैप्पी मैरिड लाइफ थैंक यू वेरी मच नाइट ड्यूटी చేసొచ్చు పగల పడుకొని చద్దామన్న పడుకొనేవారు ఎడడే ఇంకెందుకు అడుగుతానప్పా రావు ఏం కావాలి ఏం కావాలి అవును బాబు ఏం కావాలి అమ్మా ఈసారి పేరు అడగలేదుగా అప్పరావుని ఏం కావాలని అడుగుతావా సారా కొట్టుకు ఎందుకు వస్తూ వస్తారా కాఫీ కోసమా తీగే మాలది అగు నీకు మాలది ఎలా తెలుసు ఎలా తెలుసా మాలతి నీకు తెలుసునని నమ్మకం ఏమిటి పిచ్చివాడా మాలతి కుడికాలు పిక్క మీద ఒక మచ్చ ఉంటుంది చూసుకో చిన్నప్పుడు తాడి చెట్టుకి పడింది ఇంతకి నువ్వెవడివి నేను ఎవణ్నా చెప్పరా వింటే పడిపోగలవు సరిగ్గా నిలబడు కర్మగాలిపోయిన ఓ మొగుడనే వేధవని ఆ మాలతికి మొగుణ్ణి గుడ్ గ్లాడ్ టు మీట్ యు బిజినెస్ ఎలా ఉంది పూలు తెచ్చాను माले दिगिच्चाय अप्परा वच्चिपोयडनि चेप्पाय इदि उंचि काफी तागु तर्वात वस्तानु इप्पुडे रेडियोलो न्यूस वच्चिंदो अर्जेंटीनालो बांबु पड़ि आरुगुरु चच्चिपोयारट इवाळ आफीस उंडदेमो अर्जेंटीना बांबु आफीस उंडदु उंडदु बांदंडि मी आफीस उंडेदि अर्जेंटीनालो कादु महानुभव अमीर पेटलो లేవండి లేవండి స్నానం చేయండి చేద్దామనే ఉంది కానీ అమ్మా ఏంటిది ఏమైంది కడుపు నొప్పిగా ఉంది అమ్మా అది కానప్పుడు నొప్పిగా సర్లేండి ఏం చేస్తాం పెసరట్లు వేద్దామని ఇవాళ పప్పు నానబెట్టాను అవి తింటే మరీ ఎక్కువ అవుతుందేమో సర్లేండి ఇవాళకి ఇంత మిరియాల కషాయం తాగి ఓ గ్లాసు గంజి క్యారేజ్ లో పట్టుకెళ్ళిపోతాను కషాయం గంజినా అబే అవి అవెందుకు పొద్దున్న కష్టాలు అనిపించింది కానీ ఇప్పుడు తగ్గిపోయిందో కానీ అర్జెంటీనా అర్జెంటీనా లేదు ఆవకాయ బద్దలేదు అర్జెంటీగా వెళ్ళి స్నానం చేసండి వెళ్ళమ్మ
మురళి రారా రా సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అదే అదేం లేదురా స్నానం చేయమంటుంటే ఊరకరా సరే గాని మీకు సుపార్ట్ చేద్దామని వచ్చా ఏంటరా నీ ఫ్యాక్టరీ ఓనర్ గారి భార్యకి నేను ఎప్పుడో కన్నా బ్రేక్ చేశాను మనం ఈ పెళ్ళి గర్భిస్తే చెప్పాను నీ గురించి నిన్ను ఫోర్మన్ నుంచి సూపర్వైజర్ గా ప్రమోట్ చేశాడట ఈ ఉదయం ఫోన్ చేశాను వెరీ గుడ్ చాలా థాంక్యూ సార్ ఇదిగో ఇదిగో బట్టలు అవి అన్ని మార్చుకోవడం ఇక్కడే ఈ అద్దం ముందు ఉచిత ప్రదర్శన రోజు ఇక్కడే కదండి మార్చుకుంటున్నాను అదే ఇప్పటిదాకా చూడకపోవడమే నేను చేసిన తప్పు ఫలబలకే ఇదిగా పూలు పెట్టుకో ఎక్కడివి మన బావ అప్పారావు బావ ఇచ్చాడు పెట్టుకో అదేంటండి అలా మాట్లాడుతున్నారు చెప్తానే ఇలా కొడతారేంటండి ఇందాక నేను తిన్నప్పుడు చెప్పు చిన్నప్పుడు ఎప్పుడన్నా తాడి చెట్టు ఎక్కావా తాడి చెట్టు నేను ఎందుకండి ఎక్కుతాను కళ్ళు కోసం సరేనా చెప్పు లేదండి అయ్యో నేను నా కాలు ముట్టుకోకూడదండి ఆహా పతి ఊరత అడిదిరిగే మచ్చలేదు మచ్చలేదు సార్ కాఫీ సార్ రే అప్పుడు కాస్త కాఫీ మా బాహన కూడా పోయి అలాగే సార్ అదృష్టం కలిసినాక ఈ కుర్చీలో పడుతున్నాను కానీ సీనియారిటీ ప్రకారం అయితే అక్కడే ఉండేవాడి దేనికైనా పెట్టి పుట్టాలేవయ్యా గోవిందో ఉండవయ్యా నమస్కారం సార్ పెట్టి పుట్ట అక్కర్లేదు పుట్టమట్టి అక్కర్లేదు అందమైన పెద్ద ఉంటే చాలు అదేమిటయ్యా నా కర్మ కాలి మా ఆవిడికి చీర కడితే కోటికి చీర కట్టినట్టుంటుంది కానీ లేకపోతే ఏ డబ్బున వాళ్ళు తగులుకుని మాకు ప్రమోషన్ సంపాదించి పెట్టాడు మా ఆవిడ పాపం ఆ మహాతల్లిని కళ డాక్టర్ మురళి వాడుకునేవాడు మన బొబ్బరాజమారం గారు వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ కృతజ్ఞతో వీడికి ప్రమోషన్ ఇప్పించాడు మురళి అవును గురు మొన్న మన వాడి పెళ్లిలో అమ్మాయిని చూసి షాక్ అయ్యాననుకో మురళి కారులో తనని ఓ లక్ష సార్లు చూసాడు ఇవరికేమిటా ఇప్పుడు అంతేట వీడి డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట ఆ మహాతల్లిని కళ డాక్టర్ మురళి వాడుకునేవాడు మన బొబ్బరాజమారం గారు వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ కృతజ్ఞతో వీడికి ప్రమోషన్ ఇప్పించాడు మురళి ఇదివరకేమిటయ్యా ఇప్పుడు అంతేట వీడిది డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట ఏమిటే వరహాలు ఆ నస అంతేనండి నేనేం మాట్లాడినా నసగానే ఉంటుంది మీకు పండగ వస్తుంది పెళ్ళాంకో చీర ముక్క కొందామని కూడా లేదు కర్మ 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 కొద్ది దొరికాడు సరసం తెలియని మొగుడు సరసం నా బొంద వచ్చే 300 జీతంతో రసం పోసుకు తినడానికే నీరసం వస్తుంది సరసం ఒకటి నా సార్థం నా సార్థం అని పక్కింటి లలిత ఇంతంచు వెంకటగిరి చీర కట్టింది వేళ ఆవిడికేమి మొగుడు చేతగాని వాడైనా నగలు చీరలు కొనిపెట్టేందుకు డబ్బున్న స్నేహితుడు ఒకడు ఉన్నాడు చూడు నువ్వు కూడా అలాంటి బంగారు పిచ్చుకున్న ఒక దాన్ని బట్టి వల విసురుకో నాకేం అభ్యంతరం లేదు ఇదిగో బయట వర్షం వచ్చేట్టుంది నువ్వు లోపలికి పదా ఎర్రని ఎండ కాస్తుంటే వర్షం ఏమిటండి నీ మొహం ఎండ వర్షం వచ్చే ముందు ఎర్రగాను నీలంగాను ఉండొచ్చు లోపలికి పదా కథనాశం నువ్వును తల చీర కట్టుకుందాం అనుకున్నాను కొత్త చీర ఎందుకు పాడు చేయటమని అలాగే వచ్చేసాను ఒకసారి ఎలా వచ్చాను కళ్ళు తిరిగి చూడరా ఎలా ఉన్నారు తలనొప్పిగా ఉంది ప్లీజ్ పడుకో నేను ఇక్కడే పనిచేస్తుంటాను తమరు లలిత నీకు తెలుసా లలిత గారంటే నాకు తెలియదు బాబు లలితకి మురళికి సంబంధం ఉంది
నీకు తెలుసు ఇప్పుడు చెప్పు సంబంధం అంటే ఇదివరకు ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు సారా మధు ఏమిట్రా అలా చూస్తున్నావు ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఈ ఇంటికి ఇంటి మనుషులకి నేను యజమానినా అతిథినాని జోక్ చేశాను బ్రదర్ జోకా వాట్ ఎ బ్యాడ్ జోక్ నా జీవితమే ఒక బ్యాడ్ జోక్ అయిపోయింది అదేమిట్రా ఏమిటి అలా ఉన్నావు ఆరోగ్యం బాగాలేదా బాగుండదు ఒళ్ళు కాదు మనసు ఏమైంది బాధ్యతలు పెరిగే కొద్దీ బాధలు కూడా పెరుగుతాయి కదా ఫ్యాక్టరీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు వచ్చాను చెప్పింది ఇప్పుడేరా అమ్మకు ఒంట్లో బాగుండలేదు నీతో చెప్పి లలితను తీసుకెళ్దామని వచ్చాను నువ్వు లేవు అందుకని నువ్వు వచ్చే వరకు కూర్చున్నాను వచ్చారా ఏమండి ఒకసారి మురళి గారి ఇంటికి వెళ్ళొస్తాను ఎరా సర్లే తీసుకెళ్ళు ఈ రోజు మా ఫ్యాక్టరీ స్టాఫ్ అందరం ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళాలనుకున్నాం టికెట్స్ కూడా తీసుకొచ్చాను పోన్లే తీసుకెళ్ళు అదేమిట్రా వెళ్దాం అనుకున్న తర్వాత మానేయడం ఎందుకు మా ఇంటికి రేపు పొద్దున వస్తుంది సినిమాలు ఎప్పుడు ఉండేవి ఒంట్లో బాగోలేదని విన్నప్పటి నుంచి ఆవిడ ఎప్పుడెప్పుడు చూద్దామనిపిస్తుంది పదండి వస్తానరా త్వరగా పంపిస్తాను ఏమండి కాఫీ కల్పించాను దొడ్డి తలుపులు తీసుకెళ్ళి ఇల్లు జాగ్రత్త వస్తానండి రంకు మొగుడుతో లేచిపోతూ మొగుడుతో లేగదూడ జాగ్రత్త అని చెప్పింది అలా ఉందే నీ వరుస వరాలు విష్ణుమతు వాట్ హ్యాపెండ్ ఐఎమ్ సారీ సార్ హలో హలో టెస్టింగ్ ఏం చేస్తున్నారు గుండె ఆడుతోందో లేదో చూసుకుంటున్నాను సరేనా గుండె అక్కడ ఉండేది 6 నెలల క్రితం వరకు ఇక్కడే ఉండేది నీ చరిత్ర కొద్ది కొద్దిగా తెలుస్తున్న కొద్దీ మెల్లి మెల్లిగా కిందకి దారి ఇక్కడికి వచ్చింది ఎలా తర్వాత ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఏమండి తలుపు తెరిచింది తెలియదేంటి తలుపు నమ్ము ఇదే మంచిది అనుకున్నావా అవునే అనుకుంటావు అనుకుంటావే ఏమండి నా మీద మీకు ఇంకా అనుమానం పోలేదా నీ మీద పోవటం కాదే రాన్ రాన్ నా మీద నాకే అనుమానంగా ఉంది నాలో ఏం లోపం ఉందో నా మొహంలో ఏం దోషం ఉందో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇతను లోపల ఎంతసేపు ఏం చేస్తున్నాడే నాకేం తెలుసండి నేను ఇప్పుడేగా వచ్చాను ఇంకెవరన్నా ఉన్నారేమని కర్మ కర్మ కర్మే ప్రతివాడు నా సొంతం అనుకునే ప్రతి వస్తువుని వాడేసుకోవాలని చూస్తున్నాడు ప్రతి అడ్డమైన వెధవ కంటికి నేను వెర్రి వెధవలా పిచ్చి పీనుగులా కనిపిస్తాను కాబోలు ఊరుకోండి మీరు మరీను మరి అంత వెర్రి వెదలు ఏం కనపడరు అంటే కొంత వెర్రి వెదలు ఎలా కనిపిస్తానా చీరేస్తాను జాగ్రత్త ఇదిగో ఈ రోజు రాత్రి ఏ అప్రాచ్యుడైనా మాలతను మాధవను మన కొంపకొచ్చాడు ఏం చేస్తారండి నీ కళ్ళ ముందు నా కాళ్ళుంటాయి నీ కళ్ళ నిండా నీళ్లుంటాయి పోదురు నా కళ్ళ ముందు మీ కాళ్ళు ఉండడం ఏంటి తీక్కురేసుకుని వేళ్లాడతానే అప్పుడు నా కాళ్ళు ఇదిగో ఇక్కడ వేళ్లాడతాయి అయితే దన్నం పెట్టుకోవడం తీరుగా ఉంటుందన్నమాట ఉన్నావా మురళి కారులో వెళ్ళిరమ్మంటే దగ్గరే కదా అని పొరపాటున రిక్షా ఎక్కాను ఈ హైదరాబాద్ రిక్షాలో ఎక్కినవాడు ఎవ్వడు తల ఎత్తుకొని బ్రతకడానికి వీల్లేదు ఊరంతా అప్పుడు చేసిన వాడు ఒక్కడికే ఇది ఉపయోగం ఎంత దూరం వచ్చామో చూసుకోవాలంటే ఇంతే రెండు వైపులు తార రోడే కాసేపు అవగానే వచ్చింది అన్నాడు అమ్మయ్యాను దూకేశాను మీ ఇంట్లో దూరేశాను మధు ఎక్కడున్నా ఇక్కడున్నావా అమ్మ 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 మధు కూర్చుంటావా అందరూ మామూలుగా కూర్చుంటారు నువ్వు ఇంకో టైపులు అన్నావా సరే కూర్చుంటాను ఇవాళ మురళి హాస్పిటల్ ప్రారంభించిన రోజు మీ ఇద్దరికి బట్టలు పంపించాడు బీదలకు వస్త్రదానం అన్నమాట ఆయన దయవల్ల మేమంత దరిద్రంలో లేవని చెప్పి తీసుకెళ్ళిచ్చాయి ఏమిటలా ఉన్నావు ఇంకోడెవడైనా అయితే చంపునైనా చంపేవాడు చావనైనా చచ్చేవాడు
ఇక నుంచైనా మా మానాన మమ్మల్ని బతకనివ్వమని వెళ్ళి మీ మొరలితో చెప్పు. చీటికి మాటికి ఏదో సాకుతో తనొచ్చి ఇలా బహుమతులు పంపి నన్ను చిత్రం వచ్చేయద్దని చెప్పు. ఒంట్లో ఎలా ఉందిరా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వెళ్ళు. డబ్బు విరజిమ్మి మమ్మల్ని కొనాలని చూస్తున్నాడే నీ స్నేహితుడు, వాడితో ఇక లలితను పూర్తిగా మర్చిపోమని చెప్పు. గెట్ అవుట్. అంటే మురళి లలితల సంబంధాన్ని అనుమానిస్తున్నావు నువ్వు? నా కళ్ళని చెవుల్ని నమ్ముతాను నేను. అవే మనిషిని తప్పుదోవ పట్టించేవే అవిరా. మురళి మీ ఇంటికి వస్తున్నాడని అతనికి లలితకి సంబంధం అంటగట్టేవన్నమాట. ఒరే ఇవాళ నేను వచ్చాను, రేపు నాకు. అలా అనుకునే వెర్రిబండి కాదు నేను. మనుషులందరూ ఒక్కలా ఎందుకుంటారు? 5000 సమానంగా ఉంటాయా? ఉంటాయిరా. కుష్టు రోగం వచ్చిన వాడికి 5000 సమానంగానే ఉంటాయి. దేవుడు లాంటి మురళి గురించి పాప మాటలని ఆ రోగాన్ని కొని తెచ్చుకోకు. చూడు, నడినెత్తిన ఉన్న సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ ముఖం మీదే పడుతుందిరా, గుర్తుంచుకో. అదేమిట్రా ఏమైంది? వాళ్ళు ఏమైనా అన్నారు నిన్ను? నన్నంటే పర్వాలేదు మురళి, నిన్నన్నారు. కలిసి చదువుకున్న భాగ్యానికి నువ్వు నన్ను చేరదేశావు. నాకు 2 కళ్ళ లాంటి 2 కొడుకులు ఉన్నారు, మురళి నువ్వు అని అమ్మ అన్నప్పుడల్లా నేను కళ్ళు తెరవడానికి ముందే కళ్ళు మూసిన మా అమ్మ గుర్తుకొస్తుంది. అటువంటి నిన్ను గురించి, అమ్మ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అసలు అసలు వాడి నాలుగే పీకేద్దామంత ఆవేశం వచ్చింది. కానీ నేను అలా చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుందేమోనని. బాబు ఆవేశపడకు, అసలేం జరిగిందో చెప్పరా ప్లీజ్. వాడు ఆ రాస్కల్ నీకు లలితకు ఇంకా సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు రా. మధు నీకో శుభవార్త అయ్యా, మీ ఆవిడ నెల తప్పింది. నెల తప్పడంలో గొప్ప ఏమిటి? నేను చదువుకునే రోజులో సంవత్సరాలు సంవత్సరాలే తప్పేవాణి. అయినా అదేం చెప్పడం సరిగ్గా చెప్పు. అదే నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా. అలాంటి గ్యారంటీ లేవకు. మీ ఆవిడ తల్లి కాబోతుందయ్యా, ఇది మాత్రం గ్యారంటీ. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తెలిసింది. నేను వెళ్ళానని తెలిసిందా? డాక్టర్ గారు చెప్పిన మాట తెలిసిందా? రెండూ తెలిసాయి. ఆ వార్త తెలిసిందని ఇలాగంటే చెప్పడం. మీరు తండ్రి కాబోతున్నారని నేను సిగ్గుపడుతూ చెప్పుకోవాలని. ఆ మాట వినగానే ఆనందంతో మీరు నన్ను దగ్గర తీసుకుంటారని ఎంతో ఆశపడ్డాను. నాకు తెలిసింది నువ్వు తల్లివి కాబోతున్నావని, నేను తండ్రిని కాబోతున్నానని కాదు. ఏమిటిప్పుడు మీరు అన్నమాట? నేనన్నమాట ఉన్నమాట లోకమంతా అనుకుంటున్నమాట. అంటే నన్ను మీరు ఈ మాట నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సింది నాకు కాదనుకుంటాను. పర్వాలేదు, నేనేమనుకోను. వెళ్ళు, వెళ్ళి ఈ మాట మీ మురళికి చెప్పరా. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎందుకు వచ్చిందో తెలుసు. ఏదో సాకుతో నెలకోసారి మన ఇంటికి కొత్త బట్టలు ఎందుకు వస్తున్నాయో తెలుసు. మనం సినిమాలకి షికార్లకి తిరగడానికి మన ఇంటి కార్లు ఎందుకు వస్తున్నాయో తెలుసు. అమ్మని చూడాలని సాకుతో అమ్మాయి గారు అబ్బాయి గారింటికి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. నేను మెతుకులు ఎరుకు తింటున్న ఆకులో ఇంకొకడు పంచపక్ష పరమాణాలు తింటున్నాడని తెలుసు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఇన్ని తెలిసినా ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు పడున్నాను. ఎందుకో తెలుసా? నేను డాఫర్ని, జీవు నెత్తులేని రాస్కల్ని, భార్యను తార్చి భోగాలను పుంచే ఇడియట్ని. నో నో, ఇంకా భరించలేను. ఎవడి పాపమో నా పాప రూపంలో నీ కడుపులో పెరుగుతున్నా నవ్వుతూ పడి ఉండలేను. ఐ కాంట్.
మతిపోయేటంతగా తప్పదాగిన వాడు కూడా తల్లిని కొలటాని పిలవడు రా స్కౌండ్రల్. నీకు ప్రమోషన్ రావడానికి, నీ ఇంటికి బట్టలు బహుమతులు రావడానికి కారణం నేను లలితని ఇంకా ప్రేమిస్తున్నాను కాబట్టనే గా నీ ఉద్దేశం? Yes, I love her. Do you hear me? I still love her. నీకు అర్థం తెలిసిన ప్రేమ ఒక్కటే కాదురా ఈ సృష్టిలో ఉన్నది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు, అన్న చెల్లెల్ని ప్రేమిస్తాడు, భక్తుడు అమ్మవారిని ప్రేమిస్తాడు. ఇవేవి కామం తీర్చుకోవడానికి కాదు. ఈ ప్రేమలన్నీ పడకనింటికే దోవదీసేవైతే ఈ మనుషులందరూ కుక్కల్లా పశువుల్లా వీధుల్లో పడి దొరుకుతుంటారు రా ఇడియట్. తెలివిగా మాట్లాడి చేసిన తప్పుని కప్పిపుచ్చాలని ప్రయత్నించకు మిస్టర్. లలిత నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావా లేదా? అనుకున్నాను. చిన్నప్పుడు చందమామతో ఆడుకోవాలనుకున్నాను. నక్షత్రాలని తెంపుకొచ్చి దండగుచ్చి దేవుడి బెళ్ళలో వేయాలనుకున్నాను. ఆ వయసులో అవి ఎలా జరగలేదు, ఈ వయసులో ఇవి కూడా అలాగే జరగలేదు. ఆశించినవి జరగకూడదన్నది భగవంతుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చిన వరం. అందుకే నీ ఆశ తీరలేదు కాబట్టి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి జరిపించావు. స్నేహం ముసుగులో ద్రోహం చేయొచ్చని, స్నేహితుడి బాధ్యను వాడుకోవచ్చని. మధు 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 ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ అలా మాట్లాడు. అలా మాట్లాడి పవిత్రమైన స్నేహాన్ని అపవిత్రం చేయకు. మధు, నీ పెళ్లి ముందు నేను లలితను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం. కానీ ఆ క్షణం నుంచి ఎలా ఎలా నీకు నచ్చ చెప్పడం, నిన్ను ఎలా నమ్మించగలదు? ఇన్నాళ్ళు నమ్మించింది చాలు మధు. నాకు అమ్మ తప్ప నానేవాళ్ళు ఎవరు లేరు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్లీజ్ నా మాట నమ్మరా. లలిత మీద నీ అనుమానం పోతుందంటే నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానరా. లలిత లలిత ఏ పాపం ఎరగదు. నేను మీ ఇంటికి రావడమే ఈ అపార్థానికి అనర్థానికి కారణమైతే ఇక నుంచి నా మొహం మీకు చూపించను, మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను. మధు వస్తాను. మధు అలా పిలవడం లలిత తప్పు కాదు, మన భాష గొప్పతనం. ఏమండి అని భర్తని మాత్రమే పిలవాలనుకోకు, పెద్దవాళ్ళందరినీ అలాగే పిలుస్తారు. నేను బాగులేనా నాన్నా? ఆహా, మహా బాగున్నావురా కొడక. ఆ తండ్రి, పసిపిల్లలు జడుసుకు తెచ్చే అంత అందంగా తెచ్చావు. నీ అంత లక్షణమైన కొడుక్కి తండ్రినైనందుకు ఆస్తమా పేషెంట్ లాగా ఆనందపడి పోతున్నా. నాన్నా, మా అమ్మ గుండెలు తెమ్మందే. ఛీ, నాకంటే పెద్దవారందరినీ నాన్నాన్ని పిలవమంది. అందరినీ నాన్న అని పిలవమందే మీ అమ్మ? ఎవరినైనా మహాపతివ్రత? మా అమ్మ మాలతి. మాలత? మా అమ్మ ఎంత మంచిదో తెలుసా, నాకు బోల్డ్ లాగులు కుట్టించింది, బోల్డ్ మంది నాన్నల్నిచ్చింది. మా ఇంటికి వచ్చే నాన్నలందరూ నాకు తలా ఒక రూపాయి ఇచ్చేవారు. నువ్వు మా ఇంటికి వచ్చిన కొత్తలున్న కదా, ఒక రూపాయి చిల్లర లేదా? నేనిస్తానులే. నాన్న అని పిలిస్తే ప్రతివాడు రూపాయి ఇస్తే నీతో పాటు సెంటర్ లో నిలబడి నేను పిలుస్తాను రా కుంకాక్షి. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ చచ్చింది? ఇక్కడే. ఇది మా ఇల్లేదా? అమ్మా అమ్మా ఇక్కడ లేదు. దొంగ, మా అమ్మ ఇక్కడే ఉంది. దొంగ అంటే గుర్తొచ్చింది. ఒరే ఒరే నాన్న, మన ఇద్దరం దొంగట ఆడుకుంటామా? నేను ఇక్కడ దాక్కుంటాను, నేను ఎక్కడున్నానని చెప్పు. దొంగట ఎద్దులా ఉన్నావు మొద్దు కదవా, చెమ్మ చెక్కలు ఆడటానికి నీకు సగ్గు లేదురా, బా బయటికి బా. కొడతావా?
పడింది డాక్టర్ మైల్డ్ గా గుండెపోటు వచ్చింది అమ్మా చూడప్పా ఏనమ్మా మధు పనిచేసే ఫ్యాక్టరీలో ఏదో ప్రమాదం జరిగి అతని కళ్ళు దెబ్బతింది యాక్సిడెంట్ వెంటనే ఆపరేట్ చేస్తారా ఎండకోర్ వాడుతున్నారా ఎస్ డాక్టర్ మురళి ఒకసారి ఇలా వస్తావా హాస్పిటల్ నుంచి హలో డాక్టర్ నాకేం చేయాలో తోచడం లేదు డాక్టర్ అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది నాకు చాలా కావాల్సిన మంచి మీరు వెళ్ళండి డాక్టర్ అమ్మకి ఎలా ఉంది వదిలిపెట్టి ఎలా వెళ్ళడం బాలి వారికి ఏం పర్వాలేదు నిన్నగా మీరు వెళ్ళండి డాక్టర్ మీరు ఆ ధైర్యం ఇస్తే వెళ్తాను డాక్టర్ इपड़ फोन वच्चिंदी I'm sorry. Very, very sorry. పిశాచాల కొంపలా కదా తయారైంది మనశ్శాంతి లేకుండా వెధవ కొంప వచ్చావా పలా వెళ్ళిపోదాం ఎక్కడికండి అన్ని సర్ద సరేమిటి నీ యక్ష ప్రశ్నలకి తర్వాత జవాబు చెప్పి తెస్తాను గాని ముందు పదా
కాస్త ఆలస్యమైతే మాలతి మాల మతి అని పిలుచుకుంటూ మరో కుంకెవడన్నా దిగిపోగలడు పద అంటే నా మీద నీకు ఇంకా కాత్తలి అనుమానం కాదు అమ్మా చూయింగం డైలాగ్ వాడకు జరిగిన దాన్ని బట్టి చూస్తే మనం ఈ కొంపలోకి దిక్క ముందు మాలతి అనే ఓ మహా ఇల్లాలు ఉండేదనిపిస్తోంది ఆవిడది సర్వమానవ ప్రేమ పాపం మహా విశాలమైన హృదయం లోక బెల్లవని నా కర్మకాలి నీ పేరు దాని పేరు ఒకటై దచ్చింది దాని మొగుళ్ళు కొడుకులు తామర సంపర్లుగా వచ్చి పడిపోతున్నారు వాళ్ళకి నేను జవాబు చెప్పి చావలేను పద కొంపలేకపోతే పీడాపోయి ఫుట్పాత్ల మీద పడుకుందాం ఇదిగో ఆ ఇంటి ఆయనతో ఓ మాట చెప్పేసి తాళాలు ఇచ్చేసి మన దాన్ని మనం పోదాం పద మెల్లిగా కళ్ళు తెరవండి మెల్లిగా లలిత ఏమండి లలిత నేను చూడగలుగుతున్నాను లలిత నాకు అన్ని కనిపిస్తున్నాయి డాక్టర్ గారు వద్దమ్మా దండం పెట్టవలసింది కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది నాకు కాదు చూపు లేనిది బ్రతుకు లేదని తెలిసి కూడా మనస్ఫూర్తిగా తన కళ్ళను దానం చేసిన మహానుభావునికి ఎవరు డాక్టర్ అయినా తర్త ఏమిటిది లే మనుషులు రాక్షసులు చూశాను మంచి వాళ్ళని చూశాను ఇప్పుడు ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాను మురళీ గారు ఎందుకింత త్యాగం చేశారు ఇది త్యాగం అనుకుంటున్నావా లలిత నా వల్ల జరిగిన తప్పు ప్రాయశ్చిత్తం తప్పులంటూ చేస్తే మేము చేశాం తెలియక కొంత తెలిసి కొంత మీరేం చేశారని అమ్మాయిక లేదన్న విషయం తెలిసాక నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు ఆ కారణంగా మధుకు చూపు పోయింది వృత్తిలో మొదటిసారిగా ఓడిపోయారు ఇక ఈ చేతులు మళ్ళీ ఏ మనిషి కళ్ళతోనూ బ్రతుకుతోనూ ఆడుకోకూడదని నిర్ణయానికి వచ్చాను వృత్తిలో ఓడిపోయి అమ్మని పోగొట్టుకుని నా వాళ్ళందరికీ దూరమైపోయాను ఇలా జీవచ్ఛ వల్ల బ్రతికే కంటే ఈ కళ్ళు మరో మనిషి బ్రతుక్కి వెలుగునిస్తే నాకు మానసికమైన ఆనందం తృప్తి మిగులుతాయనిపించింది నేను కళ్ళిచ్చానని తెలియడంతోనైనా మధులో నా పట్ల ఉండే అనుమానం దూరమైపోతుందని మీ జంట దగ్గరవుతుందని అనిపించింది అందుకే ఈ పని చేశాను నేనెప్పుడూ కోరుకునేది ఒక్కటే లలిత మీ కాపురం కళకళలాడుతూ ఉండాలని ఎవరు నమస్కారం బాబు గారు నమస్కారం నేను మధుబాబు ఉండే ఇంటి ఓనర్ని ఓహో నేను కోపగించుకుంటానో బాధపడతానో వచ్చిన విషయం దాచకండి సూటిగా చెప్పండి ఏం కావాలో బాబు గారు తమరి కళ్ళు లేకపోయినా చూడగలుగుతున్నారు అక్కడ కళ్ళున్న మనుషులే గుడ్డివాళ్ళు అయిపోయారు ఏమిటి ఏమిటి మీరు అనేది మా మధు లలిత క్షేమంగా ఉన్నారా ఆవిడనే వచ్చాను బాబు రాత్రి వాళ్ళిద్దరి మధ్యన పెద్ద ఘర్షణ జరిగింది ఏం జరిగింది ఏమండి మన కోసం మన సుఖం కోసం తన భవిష్యత్తుని బ్రతుకుని త్యాగం చేసిన ఓ మనిషి గురించి మీరు ఇలాగైనా మాట్లాడేది త్యాగం పనికిరాని పెద్ద మాటలు మాట్లాడుకో ఏ ఇంకెవరు కళ్ళేనా నాకు పెట్టొచ్చుగా కళ్ళ డాక్టర్ ఓ పేషెంట్ కోసం తన కళ్ళే దానం చేయడం కని విని ఎరగిన వింత ఎవరిన వింటే నవ్విపోతారు ఆయన కళ్ళిచ్చింది మీరు పేషెంట్ అని కాదు స్నేహితుడని నేను స్నేహితుడని కాదు నువ్వు ప్రియురాలువని దయచేసి అలా మాట్లాడకండి ఇది ఆస్తి దానం చేయడమో పదవి దానం చేయడమో కాదండి కళ్ళు ఇవ్వడం అంటే ప్రాణం ఇవ్వడమే అటువంటి మనిషి గురించి అపోహ పడ్డో పాపం పాపమే నేను పాపిస్తావాణ్ణి అదే నీ ఉద్దేశం అది కదండి మురళి 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 ఆ పేరు వింటేనే కంపర వేస్తుంది నాకు మొగుడి కంటే పీడు ఎక్కువైన ఆడదాంతో నేను కలిసి బతకలేను నో ఇన్నాళ్ళు సహించాను నన్ను నేను చంపుకు బ్రతికాను ఇక నా వల్ల కాదు ఏముంది మురళి ఎంత గొప్ప మనసున్నవాణ్ణి కాకపోయినా సంస్కారం ఉన్నవాణ్ణి గనక
ఇంత జరిగినా నిన్ను బయటికి ఇచ్చి బజార్ను పెట్టి రమస్ చేయటం లేదు. ఓకే, ఇక నుంచి నీ బ్రతుకునేది నా బ్రతుకు నాది. ఏమండి ఏమండి, ఎక్కడికి వెళ్తారండి? నేనే వెళ్ళిపోతానని. మురళి దగ్గరికే పోతావో, మీ ఊరు చేరిన మీ నాన్న దగ్గరికే వెళ్తావో, ఏట్లో దూకి చస్తావో నాకు అనవసరం. చూడండి, నా కడుపులో ఇంకో ప్రాణి పెరుగుతుందండి. అది కూడా పాపమే గనక చంపిన పాపం లేదు. గుడ్ బై. లలితమ్మ ఏడ్చి ఏడ్చి సమస్యలు పడిపోయింది. ఎంతకీ లేవకపోతే ఆసుపత్రిలో జరిపించాం బాబు గారు. మురళి బాబు, లలితను తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, కానీ మనిషి మనలో లేదు మురళి. బాబు, లలిత ఎక్కడ? ఇదిగో లలిత, లలిత, లలిత. నేను మురళి మాట్లాడు, ఒక్కసారి ఒక్కసారి మాట్లాడు లలిత. మధు తనను వదిలేసి వెళ్ళిపోవడంతో లలిత మనసు గాయపడుతుంది. ఎవరు పిలిచినా పలకటం లేదు, అలా సత్తుగా ఉంటుంది. లలిత, నా వైపు చూడు బాబు, చూచందా. మధు వస్తాడు లలిత, తప్పకుండా తిరిగి వస్తాడు. వాడు వాడు చిన్నప్పటి నుంచి అద్దే లలిత, ప్రతి విషయాన్ని అనుమానించేవాడు. వాడు అద్దె లలిత, వాణ్ణి నేను రప్పిస్తాను. నీ బ్రతుకు పాడు చేయొద్దని వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా సరే నేను తీసుకొస్తాను. నువ్వేం బాధపడుతు లలిత. ఏమిటిది ఏడుస్తున్నావా? నువ్వు వద్దు లలిత, నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేదు చూడలేదు. నీతో ఓ విషయం మాట్లాడాలని మురళి వచ్చి కారులో కూర్చున్నాడు. నాకు టైం లేదు. ఒక 5 నిమిషాలు ప్లీజ్. నువ్వు కళ్ళు ఎందుకు ఇచ్చావో తెలుసు నాకు. ఒకవైపు దేశమంతా నిన్ను త్యాగమూర్తని దానకర్ణుడని మెచ్చుకోవాలని, ఇంకోవైపు నీ కళ్ళతో లలితను చూసుకోవాలని, నీ కళ్ళతో నేను నా భార్యను చూస్తున్నానన్న బాధతో కుళ్ళి కుళ్ళి చావాలని. మనిషి చూసేది కంటితో కాదురా, మనసుతో. కళ్ళు కళ్ళద్దాలు లాంటి, కళ్ళు తీసి చేతిలో పెడితే చూడగలవు అనుకుంటున్నావు. నా కళ్ళు నీకు పెడితే వాటితో నేను లలితను చూడగలను అనుకుంటున్నావు. మధు, నీకు ఇంకా నా మీద అనుమానం పోలేదంటే పోనీ, నేను ఈ ఊరు విడిచో దేశం విడిచో వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కసారి లలితను చూడవు. అది జరగని పని. లలితను చూస్తే ఏవేవో గుర్తొస్తాయి, ఆవేశం పెరుగుతుంది. నన్ను నేను నిగ్రహించుకోలేను. మధు, ఇప్పుడు ఒకసారి నువ్వు లలితను చూస్తే ఇలా మాట్లాడవురా. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ప్రతి క్షణం నన్ను తలుచుకొని కన్నీరు పెట్టుకుంటుంటే నా గుండె అవిసిపోతుందిరా. మధు, మధు, నీకు దండం పెడతానురా, నీ కాళ్ళు పట్టుకుంటానురా. గుడ్డివాడిని బిచ్చగాడిలా నిన్ను అడుక్కుంటున్నానురా. లలితకు బ్రతుకు బిచ్చ పెట్టరా? ఈ మొసలి కన్నీళ్లతో మెరమెచ్చు మాటలతో నన్ను మోసగించలేవు మురళి. ఒక ఆడదాని మనసులో ఇద్దరు చోటు చేసుకోలేరు. ఉంటే నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. దట్స్ ఆల్. ఇక వెళ్ళండి. మధు, ఇంకోసారి ఆలోచించు. మధు, ఇంకే విధమైన ఆలోచన అనవసరం. చెయ్యని నేరం హృదయం, చేసిన పాపం ప్రణయం. చెయ్యని నేరం హృదయం, చేసిన పాపం ప్రణయం. కాలని ఆత్మకు దహనం, ఇది జీవిత సమరం. ఇదే జీవన్మరణం, జీవన్మరణం. చెయ్యని నేరం హృదయం, చేసిన పాపం ప్రణయం. కనటమే అపరాధం, మనసు పడటమే నా పాపం. ప్రేమ గుడ్డిదని తెలిసి తెలిసి ప్రేమించడమే ఒక నేరం. దానికి ఫలితం అనుమానం, అనురాగానికి అవమానం. అమ్మా, నా చిన్నప్పుడు కూడని పని చేస్తే కళ్ళు పోతాయి రాలేదానికి.
నిజమమ్మా, నేను కాని పని చేశాను. లోకమంత ప్రేమమయం అనుకున్నాను. మనిషి మంచితనపు ప్రతిబింబం అని భ్రమపడ్డాను. అందుకే కళ్ళు పోయాయమ్మా, కళ్ళు పోయాయి. ఇది ప్రేమకు ఫలితం, ఇదే జీవన్మరణం. జీవన్మరణం చెయ్యని నేరం హృదయం, చేసిన పాపం ప్రణయం. స్వార్థమని స్నేహం కూడా ద్రోహమని, మంచి వంచనగా మారిన వేళ మనుగడ పద్మ వ్యూహమని తెలుసుకున్నది నా హృదయం. రేగుతున్నది ఒక ప్రళయం. నిప్పు కాల్చేయలేనిది, నీరు ముంచేయలేనిది, మరే విధంగానూ నాశనం కానిది నువ్వు సృష్టించిన ఆత్మ అని గురిసిపోతున్నావేమో. ఆ ఆత్మని దహించి దగ్ధం చేసే శక్తి ప్రేమకుందయ్యా. ఇది తెలుసుకో, నీ సృష్టినైనా సరే నువ్వు ప్రేమించకు, ప్రేమించిన అలా కూలిపోకు, కాలిపోకు. ఇది ప్రేమకు ఫలితం, ఇదే జీవన్మరణం. జీవన్మరణం చెయ్యని నేరం హృదయం, చేసిన పాపం ప్రణయం, కాలని ఆత్మకు దహనం. ఇది జీవిత సమరం, ఇదే జీవన్మరణం. జీవన్మరణం మురళి. ఇక నుంచి దీని అవసరం నాకు లేదు బాబు. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, అంత స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు సీ, ఐఎమ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్. ఈ రంగుటద్దాల చాటు నుంచి రంగుపోయని హంగుల మచ్చని స్వచ్ఛమైన లోకాన్ని చూడగలుగుతున్నాను. మురళి, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. మురళి, భయం ఎందుకు? ఇవాళ మీరు ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా? 30 మైళ్ళ నడకలు, మైలు మైలుకి నా బ్రతుకు తిరిగిన మలుపులు తలుచుకుంటే నవ్వొస్తుంది. అపార్థానికి గురి, సావిత్రి చావుకు కారకుండా ఈ భూభారాన్ని కొంత తగ్గించినందుకు గర్వంతో నవ్వుతుంది. జన్మనిచ్చిన అమ్మ కాపాడలేకపోయిన నా అసమర్థతకు నవ్వుస్తుంది. లలిత ఇప్పుడున్న స్థితిని చూసి బాధతో నవ్వుస్తుంది. మతికి నా కళ్ళిచ్చి ఆ పాత్ర దానం చేశాను కదా, ఆ పశ్చాత్తాపంతో నవ్వుస్తుంది. బాబా, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా కాలానికి మనసారా కసి తీరా నవ్వగలుగుతున్నాను రా. ఐఎమ్ లాఫింగ్ ఎట్ మై వే. వద్దుపోయింది, ఇక్కడ వెళ్ళు. నిన్ను ఇలా వదిలి వెళ్ళలేను మురళి, రాత్రికి ఇక్కడే ఉంటారు. బాబు, ఇంకో ప్రాణిని కూడా బాధ పెట్టాననే విరక్తితో ఇంకోసారి నవ్వుకునేలా చేయకు. నేను వెళ్ళలేను మురళి. బాబు, నువ్వు మీ ఇల్లు వదిలి వెళ్ళకపోతే నా మీద ఒట్టు. అలాగే ఇప్పటికే ఎంతో ఆలస్యమైపోయింది.
ఇక నుంచైనా నువ్వు సుఖంగా బ్రతికే ఏర్పాటు చేస్తున్నావు. ఒక ఆడదాని మనసులో ఇద్దరు చోటు చేసుకోలేదు. ఉంటే నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. పడ్డారేమిటి లోపల రండి బాబు. వద్దు వీరయ్య, ఎప్పుడు లేంది మురళి వాళ్ళ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడే గాని గేటు బయట నిలబడొద్దని చెప్పలేదుగా. అందుకే ఇక్కడ నిలబడ్డాను. ఇవాళ మురళిని చూస్తే నాకేదో భయంగా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ భాస్కర్ గారిని రమ్మని ఫోన్ చేయి. ఇలాగే నీ ఒళ్ళో పడుకుని నిన్నే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు. ఈ అనర్థానికి కారణం నేను. నువ్వు బ్రతకాలి బ్రతకాలి మురళి. మంచితనం చచ్చిపోకూడదు. Thank you.